గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు. నా కొరకు శిలువపై ప్రేరణ రక్షగా నీకు వందనములు. శిలువ రక్తంలో నా పాపాలు కడుగుతున్నావు. ఈ రోజు అందుకే మంచి శుక్రవారం అన్నారు. అంటే పాపికి మంచి జరిగిన రోజు, పాపి పరలోకానికి వెళ్లే మార్గం ఏర్పడిన రోజు, పరలోకాన్ని పాపి శిలువ యొక్క దర్శించిన రోజు, క్షమాపణ పొందిన రోజు, దేవుని కుమారునిగా కుమార్తెగా మారిన రోజు, నీతి మంతులుగా తీర్చబడిన రోజు, పరిశుద్ధ పరచబడిన రోజు, పరలోక వారసత్వం పొందిన రోజు, అందుకే ఈ రోజు మంచి శుక్రవారం. కాబట్టి సినిమాపై కలిగిన సంతవాహనం ధ్యానించినందుకు కాదు, ఈ లాక్డౌన్ సమయంలో అన్ని మందిరాలు మూలబడి ఉన్న తరుణంలో కలిగిన అందరికీ నేను ఉద్దేశించి వర్తమానం అందించిన డాక్టర్ బిషప్ మరియు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డిప్యూటీ మోడరేటర్ తండ్రి గారిని మాత్రమే ఈ తరుణంలో ప్రసంగించిన శ్రేయస్కరమని అందరూ తలంచి వారి ముందు పెట్టగా వారు అంగీకరించినారు. వారికి అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మా నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి లైవ్ ప్రత్యక్ష ప్రసారం సాయంత్రం 3 గంటల వరకు సత్వాక్కుల ధ్యానంలో నిమగ్నులను ధరించండి. అందరికీ తెలవండి, ఎవరి ఇంటిలో వారి కుటుంబాలతో కలిసి ధ్యానం యేసుక్రీస్తు ప్రభు శ్రమల ధ్యాన దినాల్లో ఈ దినం ఎంత ప్రాముఖ్యమైనటువంటి దినం. శుభ శుక్రవార ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఆరాధన లేచి నిలబడి ఉండగా ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన ప్రార్థన ద్వారా ప్రారంభిస్తున్నాము. అత్యంత ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామం పట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నిర్లోకమును ప్రేమించి మేము నశించటం మీకు ఇష్టం లేక ప్రభువా, నీ యొక్క అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపించటే కాక తన శిలువ మీద ప్రభా మరణించటకు మీరు అప్పగించినారు. ఈ దినము ప్రభా ప్రపంచమంతటా కూడా గుడ్ ఫ్రైడేగా ఆచరిస్తున్న ప్రభా శుభ శుక్రవారంగా ఆచరిస్తూ నీ సన్నిధిలో నైనా మేము గడుపుచున్నాం. యేసుక్రీస్తు ప్రభు తను శిలువపై పొందినటువంటి ఆ యొక్క మహా భయంకరమైనటువంటి శ్రమలను, తను పలికినటువంటి 7 మాటలను కూడా ప్రభా ఈ దినమంతా కూడా నేను మేము ధ్యానిస్తూ నీ పాదముల చెంత గడుపుచు పశ్చాత్తాపంతో దీని మనసుతో నీ క్షేత్రం వేడుకొచ్చుండగా నీ సన్నిధి కాంతిని మాపై ఉదయింపచేయండి. మా పాపం నిమిత్తం నిజంగా పశ్చాత్తాపడి నీ ద్వారా క్షమాపణ పొందుకునే కృపను దయచేయమని యేసు క్రీస్తు ద్వారా మీకు నేను ఎంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన పుస్తకంలో నుంచి 677వ కీర్తన అందరం కలిసి పాడుకున్నాం. ప్రేమ అమృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు. వారు గుల్బ తరబడిన చోటును ఆయనను తీసుకుని వచ్చి
గొల్గొత అనగా కపాల స్థలం అని అర్థము. అంతట బోరం కలిపిన ద్రాక్షరసము ఆయనకు ఇచ్చింది కానీ ఆయన దాన్ని పుచ్చుకొని లేదు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రములు భాగములు ఎవరికి రావాలో చీట్లు వేసి వాటిని పంచుకొని ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును రాసి పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఇద్దరి బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గంలో వెలుచున్న వారు తమ తల లోపుచు ఆమె దేవాలయంను పడగొట్టి 3 దినంలో కట్టుబాడ సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకునమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాచకులను అపహాస్యం చేయచు వీడిద్దరు రక్షించను తన్ను తాను రక్షించుకునలేడు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూసి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారిను ఆయన నిందించిరి. దేవుడి వాక్యం మన వీడికిలో దీవించును గాక. ఓ క్రీస్తు స్తోత్రములు, కలిసి పాడుకుందాం. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాడులు తంబున కై గోడు చెందే కదా, పాడులు తంబున కై గోడు చెందే కదా, శుభ శుక్రవారం మనము మన గృహాలలో కుటుంబ వారిగా కూడుకొని మనము జరుపుకుంటున్న ఈ శుభ శుక్రవారం మనతో ప్రభు ఆనాడు గొల్గొతా కొండ పైన ఉన్న ఆ బిడ్డలందరికీ కాదు, కానీ ఈనాడు మటుకు మన గృహాలలో మనమందరము కూడుకొని ఆరాధిస్తున్న మనతో ప్రభు మాట్లాడడానికి సిలువలో ఆయన 7 మాటలు పలికాడు. పలికినటువంటి ఆ 7 మాటలకు ముందుగా క్లుప్తంగా మనను మనము ఒక ఉపోద్ఘాత వాక్యము చేత మనం సిద్ధపరచుకుందాం. చాలా పర్యాలు మరి ముఖ్యంగా కొన్ని సంవత్సరాలు నా బాల్యంలో నేను అనుకునేవాడిని, ప్రభుని ఇంతగా హింసిస్తే, ఇంతగా కొడితే, ఇంతగా అవమానపరిస్తే ఈ దినాన్ని శుభ శుక్రవారంగా ఎందుకు దీనిని పిలుస్తారు, ఈ శుక్రవారం నాడు ఎందుకు శుభ శుక్రవారంగా ముద్రించారు అని కొన్ని సంవత్సరాలుగా నాలో ఇది వెలిగింది. అలాగే నువ్వు కూడా అనుకుంటుండొచ్చు కదా, ప్రభుని చంపిన ఈ దినము శుభ శుక్రవారం ఎలాగైతుంది, ఇంతగా ప్రభుని బాధ పెట్టి నొప్పితో ఆయనను ఎంతగానో హింసించి శ్రమ పెట్టిన ఈ దినము ఇది ఎలాగ శుభ శుక్రవారం అవుతుంది అని మనం అనుకుంటున్నాం. మరి శుభ శుక్రవారం శుక్రవారం నాడు ఎందుకు కావాలి ఇది? వారం రోజులు
వారములో సోమవారం ఉన్నది, మంగళవారం ఉన్నది, బుధవారం ఉన్నది, బేస్తవారం ఉన్నది, శనివారం ఉన్నది, ఆదివారం ఉన్నది. కానీ ఈ వారంలో ఈ అన్ని దినాలను కాకుండా ఇది ఎందుకు శుక్రవారం నాడే జరిగింది? ధర్మశాస్త్ర ప్రకారం పస్కా పండుగ నాడు ఎవరిని చంపకూడదు, ఎవరిని చంపకూడదు. కనుక ఆ పస్కా పండుగ వచ్చేది శనివారం నాడు. ఆ శనివారంకు ముందుగానే ఈ యొక్క ప్రధాన యాజకులు, యాజకులు మరియు పెద్దలు, పరిసయ్యులు వీరందరూ అనుకున్నారు, ఒకవేళ ఈ యేసు ప్రభుని మనము పస్కాలో ఇతన్ని మనం బ్రతకనిస్తే శనివారం నాడు, సబ్బాతు నాడు, ఈ పస్కా జరుపుకునే ఈ పండుగ నాడు ఇతడు ఒకవేళ సజీవుడై ఉంటే జన సమూహము ఇక మనం ఆపలేము ఆయనను వెంబడించడం. ఇప్పటికే ఎంతో మంది జన సమూహము ఆయన వెంటాడుతున్నది. ఇక ఈ పస్కాలో ఇతన్ని ఇక అనేక మంది వెంటాడుతున్న ఈ ప్రజలను మనము ఆపలేము, మన స్వాధీనంలో ఉండదనుకొని ఇక వారికి దొరికినది శుక్రవారం ముందు దినం. అందుకొరికి ఈ శుక్రవారం నాడు వారు యేసు ప్రభుని చంపడానికి పూనుకున్నారు. మరియు ఈ శుక్రవారము ఎందుకు శుభ శుక్రవారం అని పిలుస్తారు దీనిని? కారణం ఎందుకొరకంటే ఇది మానవారికి ఇది శుభమైన దినం. ఇది శుభము కారణము మానవారికి ఈ దినము దొరికినది రక్షణ. మానవులు పాపము నుండి విమోచింపబడిన దినం ఇది. దేవుని దగ్గరికి మానవుడు తేబడ్డాడు ఈ దినమున, దేవుని సన్నిధికి తీసుకొని రాబడ్డాడు. మొదటి పేతురు 3:18 చూసినట్లయితే క్రీస్తు మరణం ద్వారా మానవుడు దేవుని ముందుకు తేబడ్డాడు. అందుకొరకే ఇది గుడ్ ఫ్రైడే అంటారు. ఈ దినం నుండి ఇక బలులు లేవిక, ఈ దినం నుండి యెరూషలేము దేవాలయంలో బలులు అర్పింపబడుతున్న ఆ పశువులు విడిపింపబడ్డాయి, స్వతంత్రులైపోయారు ఆ పశువులు కూడా. పావురాలు లేవిక బలులుగా అర్పింపబడ్డాము, అవి స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతుకుతున్నాయి. ఈ శుభ శుక్రవారము మానవానికే కాదు కానీ అనేకమైన జంతువులకు, పక్షులకు కూడా స్వతంత్రము అందుకొనకే ఇది ఒక శుభ శుక్రవారము. యాజకులు, ప్రధాన యాజకులు అప్పటి వరకు బలులు అర్పించడమే వారి పని. ఆ అర్పణ తప్పక వారికి ఏ పని లేదు. కానీ ఈ దినం నుండి వారు సిలువేయబడిన క్రీస్తు గురించి చాటించడం ఇక వారికి ప్రారంభమైంది. ఒకటి సమాప్తమైంది, ఒకటి ప్రారంభమైంది. ఏవి సమాప్తమైనంటే ఆయాసము, బాధ, వేదన, దుఃఖము కలిగించే అవన్నీ సమాప్తమైపోయాయి. ఇక్కడ నుండి ఒకటి ప్రారంభమైంది, సువార్త. ఇక ధర్మశాస్త్రం లేదు, ఇక శుభవార్త. The gospel began to be proclaimed now. Law is stopped, grace has begun. ధర్మశాస్త్రం ఇక నిలిపివేయబడింది, కృప కాలం ప్రారంభమైంది. అంతేకాదు, ఎందుకు దీనిని శుభ శుక్రవారం అంటారంటే ఎన్నో మార్పులు కూడా వచ్చాయి దీనిలో.
ఈ శుక్రవారం నాడు అనేకమైన మార్పులు వచ్చాయి. మార్పులు చూసినట్లయితే ఆ మార్పులు నిజంగా అందుకొరకే దీనిని శుభ శుక్రవారం అంటాము. మార్పు సిలువ అర్థమే మారిపోయింది. దినమున సిలువ ఇంతకు ముందు అవమానానికి సూచన, సిలువ సిగ్గుకు సూచన. ఒక కుటుంబంలో ఒకడు సిలువ ఇవ్వబడ్డాడు ఆనాడు అంటే ఆ కుటుంబానికి ఎంతో అగౌరవం. కానీ ఈ శుభ శుక్రవారం నాడు ఆ సిలువ ఒక గౌరవంగా మారింది. ఇక అగౌరవం కాదని, ఇట్ ఈస్ నో మోర్ ఎ సైన్ ఆఫ్ షేమ్, ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ హానర్. చాలా మందికి జీవితంలో ఒకప్పుడు ఇక సిలువ పడుతున్నారంటే ఇక వారికి నిరీక్షణ లేదు. ఆనాడు సిలువ పడుతున్నారంటే వారికి ఇక ఏ నిరీక్షణ లేనటువంటి పరిస్థితులవి. కానీ అదే సిలువ ఈనాడు మన వారికి ఒక నిరీక్షణ సూచనగా అది మారింది. అందుకొరకే అది ఎప్పుడు అది శుభ శుక్రవారం మారింది. సిలువ ఆ శుభ శుక్రవారానికి ముందు, ప్రభు సిలువ ఇవ్వడం ముందు ఆ సిలువ ఒక బలహీనానికి ఒక చిహ్నంగా ఉండేది. కానీ ఈ శుభ శుక్రవారము అది ఆనాడు నుండి ఆ సిలువ అనేకులకు బలమును కలిగించే చిహ్నంగా మారిపోయింది. ఇట్ హస్ టర్న్డ్ అవుట్ టు బి ఎ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఒక యుద్ధంలో గోరాతి ఘోరంగా శత్రులు దండెత్తి దాడెత్తి అనేక మందిని శత్రులను ధ్వంసం చేస్తున్న వేళలో ఒక యవనస్తుడు కూడా సైనికుడుగా ఆ యుద్ధ భూమిలో గాయపరచబడ్డాడు. అతనిని అతి దగ్గరలో ఉన్న ఆ యుద్ధ భూమిలో ఉన్న హాస్పిటల్ దగ్గర తీసుకువచ్చారు. యుద్ధంలో ఒక రూమునది యుద్ధ శత్రువులు దేనన్నా ధ్వంసం చేయొచ్చు కానీ హాస్పిటల్ మాత్రం ధ్వంసం చేయకూడదు. కానీ శత్రులు ఆ హాస్పిటల్ కూడా ధ్వంసం చేసేశారు. చివరికి ఆ యొక్క సైనికుడు యవనస్తుని తీసుకుని వచ్చినప్పుడు ఆ డాక్టర్లు ఆ మెడికల్ టీం ఆ యవనస్తుతో అంటున్నారు, యవనస్తుడా నీకు మేము చేయడానికి ఎలాంటి వైద్యం దగ్గర లేదు, బాంబులు వేసి హాస్పిటల్ని ధ్వంసం చేసినప్పుడు ఆ ధ్వంసంలో అన్ని కూడా మందులు పాడైపోయాయి, నీకు ఇప్పుడు మత్తించి మేము ఆపరేషన్ చేయలేని పరిస్థితి, ప్రయత్నం చేసి ఆపరేషన్ అయితే చేస్తాం కానీ మత్తుని ఇవ్వలేకపోతే అయ్యా యవనస్తుడా ఇక మాకు మిగిలింది ఒకే ఒక చోటు నీకు ఆపరేషన్ చేయడానికి, అది ఒక గుడి ముందు భాగం అంతా బాంబు చేత ధ్వంసం చేయబడింది. ఒక ఆల్టర్ తప్ప, అతి పరిశుద్ధ స్థలము తప్ప, అతి పరిశుద్ధ స్థలముతో ఉన్న ఆ బల్ల తప్ప ఇక ఏమీ లేదయ్యా, ఆ బల్ల మీద నిన్ను పండబెట్టి నీకు ఆపరేషన్ చేస్తాను, ధైర్యం తెచ్చుకో అయ్యా, నొప్పి తట్టుకోవడానికి బలం తెచ్చుకో. ఆ యవనస్తుడు అన్నాడంట డాక్టర్, డాక్టర్ ఓకే అడుగుతాడు అంటే అది కాదు, నాకు ఇట్లా అడ్డంగా ఉన్న టేబుల్ డాక్టర్ ఇలా నేను తిప్పాక ఆర్డర్లో ఉన్న ఆ గొడవకున్న ఆశలు అని చూస్తున్నాను. ధైర్యంగా అన్నాడు యవనస్తుడు,
డాక్టర్ ఇప్పుడు నాకు అభిషేక్ చేయండి డాక్టర్. డాక్టర్ ఆశ్చర్యపోయాడు, నానా బల్ల మార్చడంలో త్రిప్పడంలో నీకు ఎక్కడి వచ్చేది శక్తి? బల్ల మా త్రిప్పడంలో కాదు డాక్టర్, నా ముందున్న ఆశలో చూస్తుంటున్నాను. నేను ఆ సింహను చూస్తుంటాను డాక్టర్. మీరు ఆపరేషన్ చేస్తుంది మార్చింది నానా. శుభ శుక్రవారం ఉన్నాడు, బలహీనులను చేసే ఆ శిల్వ అదే శిల్వ. ఇది రంగు నన్ను బలపరుస్తుంది. ఈ శిల్వ ప్రపంచానికి ఇప్పుడు అన్నిటికంటే గొప్ప సింబల్ గా మారిపోయింది. దేర్ ఇస్ నో అదర్ సింబల్ యాజ్ గ్రేటర్ యాజ్ పాపులర్ యాజ్ క్రాస్. ఈ శుభ శుక్రవారం నన్ను జ్ఞాపకం తెచ్చుకున్నాను. ఆనాడు రోమిల ఆలోచన, రోమి యొక్క తలంపు, రోమి యొక్క క్యాలిక్యులేషన్, ఈ ఒక్క వ్యక్తిని మనము హింసించి సిల్వకు ఎలాగో తీసి చంపేస్తే ఇక ప్రపంచం అంతా కూడా భయపడిపోతుంది. ఇక ఎవరు కూడా యేసు క్రీస్తుని వెంబడించే వారిగా ఉండరు అనుకున్నారు. అలాగే చాలా దేశాలు అనుకుంటాయి ఈ క్రైస్తవులను, ఈ సేవకుని, ఈ విశ్వాసాన్ని, ఈ విశ్వాసుని శ్రమ పెడితే ఈ ఊర్లో ఇక విశ్వాసులకు యేసు నమ్ముకున్న బిడ్డలు ఉండాలనుకుంటారు. కానీ రోమిల ఆలోచన ధర్మం చేయాలని సినిమా ప్రపంచంలో అతి పెద్ద వెంబడించే యేసు వెంబడించే జనము ఈ ప్రపంచమే. ఇక వేరే ఎవరు కూడా అంతగా వెంబడించే జనము లేరు యేసు ప్రభు కంటే. యేసు ప్రభుని వెంబడించే జనము కంటే ఇంకా అంతకంటే పెద్ద సంఖ్యలో లేరు. రోమేయక ఆలోచనను ప్రణాళికను తారుమారు చేసిన దిన అందుకొరికి ఇట్స్ గుడ్ ఫ్రైడే. ఈ దినము ఈశ్వరుడు ఈ రీతిగా మారడానికి కారణం యేసుక్రీస్తు తను తాను సమర్పించుకున్నాడు ప్రేమతో. ఈ సిలువపై ఎంతో మంది చనిపోయారు, కానీ ఆ దినాలకు మంచి దినం అని పేరు పెట్టలేదు. కానీ శుక్రవారం నాడు క్రీస్తు ఆ శిలువపై చనిపోయినందుకు శుభ శుక్రవారం అని ఎందుకు వచ్చేదంటే శిలువైపోయిన ఈ క్రీస్తు అది స్వకీయ అర్పిత ప్రేమతో కూడింది. అందుకొరకే శిలువను చూసినప్పుడు నీకు కొన్నిసార్లు శ్రమ గుర్తొస్తుందని, కొన్నిసార్లు ప్రేమ గుర్తొస్తుంది, కొన్నిసార్లు క్రీస్తు త్యాగం గుర్తొస్తుంది, కొన్ని పర్యాలు నీకు ధైర్యం కలుగుతుంది. ఈ సంవత్సరం ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకమైన న్యూస్ల ద్వారా ఈ కరోనా వైరస్ నీ జీవితాన్ని
భయభీతులను తుఫాన్లలో దిగజారుస్తుందండి. యేసు సిల్వపై పలికిన మొదటి మాట, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. దయచేసి మనం అందరం లేచి నిలబడిగా ఈ శుభ శుక్రవారము ప్రభు సిల్వపై పలికినటువంటి మొదటి మాట ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లూకాసు వార్త 23:33-34 దయచేసి మనం అందరం లేచి నిలబడిగా సిలువపై పలికినటువంటి మొదటి మాట ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖనంగా లూకాసు వార్త 23:33-34 చదువుతారు. వారు కపాల మనబడిన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకుంటా కై చీట్లు వేసిరి. ఈ మటుకు సువార్త పాఠం సార్. కీర్తన పుస్తకంలో నుంచి 196వ కీర్తన పాడుకుందాం. ఇతడు బలంగా ఉన్నాడు,
ఇతడు నీకు నాకు సేవలు చేయొచ్చు, ఇతని కొనుక్కుందామని అనుకుంటే ఈ బాలుడు వద్దయా అతడు వద్దు అని ఆలాగు ఈ యజమానుడు కొందామనుకున్న ప్రతివాణ్ణి కాదంటున్నాడు. చివరికి యజమానుడు అన్నాడు, అయితే బాబు నీవు చూడు, నీకు నాకు సేవలు చేయగలిగిన వాణ్ణి నీవు కోరుకు అన్నప్పుడు ఈ బాలుడు ఒక వృద్ధుణ్ణి కోరుకున్నాడు. చూస్తే ధరలో తక్కువ, బలాఢ్యుడిగా లేడు. యజమానుడు అన్నాడు, ఈ ముసల్వాణ్ణి కొనుక్కుంటే వీరికి మనం సేవలు చేయాలి, కానీ వాడు మనకు సేవలు చేయలేడు కదా అని యజమానుడు అన్న బాలుడు, లేదయ్యా అయ్యా ఇద్దరినే కొనుక్కుందామని కొనుక్కున్నా. బాలుడిని ప్రేమిస్తాడు కాబట్టి యజమానుడు కాదని లేక ఆ ముసల్వాణ్ణి కొనుక్కొచ్చుకున్నా. ఈ యజమానుడు రోజు ఈ బాలుని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఆ వృద్ధుడైన బానిసగా కొనుక్కొచ్చిన వానికి ఎలా సేవ చేస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు రోజు, అతనికి కావలసిన సేవలు చేస్తున్నాడు. కానీ ఈ సేవలను బట్టి ఆ యజమానునికి ఒక దినమున్న ఆ బాలుని పిలిచి అడగాలనిపించింది. పిలిచాడు, అడిగాడు. అతడు అడగక ముందు ఈ బాలుడితో అన్నాడు, నీవు ఒక విషయం సత్యం చెప్పాలి నాకు. నీవు ఈ మాటకు నీవు సత్యమే పలకాలి అని అంటే ఈ బాలుడు అన్నాడు యజమానితో, యజమానుడు అడుగు నీవు ఏమడుగుతావు, నేను నీకు ఏది దాచిపెట్టాను, నీకు సత్యమే చెప్తాను నేను నీకు అన్నప్పుడు ఆ యజమానుడు అడిగాడు, ఆ ముసలివాణిగా బానిసగా కొనుకొచ్చింది ఆ ముసలివాడు మీ నాన్న అడిగాడు. ఆ బాలుడు చెప్పాడు, యజమానుడా మా నాన్న కాదు కానీ మా నాన్నను చంపినవాడు. అతడు మా నాన్న కాదయ్యా, మా నాన్న కాదు, నా కళ్ళ ముందు మా నాన్నను చంపిన స్వామిని ఈ ప్రజలందరూ చంపుతున్నారు, మాటలతో చంపారు, మానసికంగా చంపారు, శరీరీగా చంపుతున్నారు, ఎన్నో రకాలుగా చంపుతున్నటువంటి ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నారు పరలోకపు తండ్రికి, తండ్రి వీరు ఏమీ చేయించున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు, వీరు ఎరగనిది ఏంటి, వీరికి తెలియనిది ఏంటి, ఏ బిడ్డ హింసిస్తున్నారో అయ్యా ఇతను మెస్ అయ్యాన్ని తెలియదయ్యా, దేవుని కుమారుడు మీకు తెలియదు, నీ చేత పంపబడిన కుమారుడని వారికి తెలియదయ్యా, తెలియదు దేవునో నేను ఎవరినో వారికి తెలియదు. వారు లేఖనాలను నెరవేరుస్తున్నట్టు వారికి తెలియదు, తెలియనిది వారు చేసేటువంటి క్రియలు అవి లేఖనంలో ముందే రాయబడినదని వారికి తెలియదయ్యా, వారికి తెలియదు. వారు నా దుస్తులు పంచుకుంటున్నారే, అది కీర్తన 22:18 రాయబడినదని వాళ్ళకు తెలియదయ్యా, వారికి తెలియదు. వస్త్రాలు పంచుకున్నారు,
ఉంటుందని వారు అనుకుంటున్నారు, వీరికి తెలియదు అని. లేఖనాలు రాయబడింది నెరవేరుస్తున్నారని తెలియదు నాకు. ఆనాడు చంపడానికి ఏర్పాటు చేయబడిన సైనికులు నలుగురు ఉంటారు. సిలువ వేయబడిన వారిని చంపడానికి నలుగురిని ఏర్పరిచేటువంటి ఆ నలుగురు చాలా సంతోషపడతారు ఒక యూదుని సిలువ వేయడానికి. ఆ వ్యక్తులు ఎంతో ఆసక్తితో పోతారు చంపడానికి. ఎందుకంటే యూదుల యొక్క వస్త్రాలు, కండువ మరియు ఆ యొక్క దట్టి చెప్పులు, వస్త్రము, పై వస్త్రము ఇవి వారికి దొరుకుతాయని, అది వారి ఇంటిలో ప్రదర్శించుకుంటే ఆ ఇంటికి గర్వము, ఆ ఇంటికి గొప్పతనముగా భావిస్తారు. ఇక్కడ యేసు ప్రభు పై వస్త్రమును వారు పంచుకుంటున్నప్పుడు ఒక యూదుల దృష్టిలో అది క్షమించరానిది. ఎందుకంటే ప్రతి యూదుని మగబిడ్డకు తల్లి తన సొంత చేతులతో చేసింది. యూదులు అన్ని పోగొట్టుకోవడానికి సహిస్తారు, కానీ అమ్మ చేతితో చేసిన పరివస్త్రం వారు చీట్లేసుకుంటుంటే ఆ దృశ్యాన్ని కూడా చూసి ప్రభు అంటాడు క్షమించను. ఈ ప్రార్థన ప్రభు ఎప్పుడు చేశాడంటే తన చేతులు ఎంతో మందిని ఆశీర్వదించిన చేతులు, అనేకులకు ఆరు పెట్టిన చేతులు, ఎంతో మంది జీవితాలు అడగట్టిపోయిన జీవితాలు పైకి లేవనెత్తిన చేతులు, చిన్న బిడ్డలను ఎత్తుకున్న చేతులు, ఇప్పుడు చేతులు సిల్వకు కట్టివేయబడ్డప్పుడు ఇక్కడ ప్రారంభిస్తున్నాడు ప్రార్థన. ఆయనను శ్రమ పెడుతున్నా, ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. ఈ ప్రార్థన నుండి నీవు నేను ఈ దినము నేర్చుకోవాల్సింది, దేవా నాకు ఏమి నేర్పిస్తావు ఈ ప్రార్థన నుండి అని అడిగితే ప్రభు అంటాడు నువ్వు క్షమించమని చెప్పడము నీకు సులువు, కానీ క్షమించడం కష్టము. కానీ నేను చెప్పాను నేను క్షమిస్తున్నాను, నీవు కూడా క్షమించమని చెప్పిన రోజు కానీ క్షమించలేకపోతున్న నీవు ఇది నేర్చుకో. ప్రభు మొదటి మాటలో నీవు నేను నేర్చుకోవాల్సింది క్షమించండి. అంతేకాదు ఆయనను ఎంతగా హింసిస్తుంటే ఆయన అంతగా వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది ఒక విజ్ఞాపన ప్రార్థన. తన జీవితంలో అంతగా శ్రమ పడుతున్న తాను ఆ దైవికమైన పరిశుద్ధ దైవికమైన ఆ బంధము తెంచుకోదలుచుకోలేదు. తండ్రితో సంబంధమును ఆయన తెగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా వారు ఎంతగా వారి క్రూరత్వమును కనపరుస్తుంటే ప్రభు వారి ఎడల ఆయన అంతగా తన ప్రేమను కనపరుచుకుంటున్నాడు. వీరికి రక్షణ అవసరమయ్యా, వీరికి రక్షణ అవసరం. ఆ రక్షణ బిడ్డలకు దయచేయమని, అది నీ క్షమాపణలోని ఆ బిడ్డలకు ఆ రక్షణ దొరుకుతుంది. ఈ ప్రార్థనను మనం చూస్తే మనం తెలుసుకోవాలా ప్రభు అంటున్నాడు అయ్యా మీకు నేను శత్రువు కావచ్చు కానీ
నాకు మిత్రులు లేచిస్తున్నాను. మీకు నేను శత్రువులు కానీ మీరు నాకు శత్రువులు కాదు, మీరు నాకు ఫ్రెండ్స్. నేను చనిపోతున్నాను కానీ మీరు చనిపోతు, మీరు చనిపోతు. ఈ ప్రార్థనలో ప్రభు చూపెడుతున్నాడు పరలోకపు తండ్రి ఎలాంటి వాడు. నా తండ్రి క్షమించి తండ్రి రోమీలో బయలుపరుస్తున్నాను. రోమీలో మీ దేవత పక్క తీర్చుకున్న దేవత, మీరు ఆరాధ్య దేవతను ఆరాధిస్తున్నారు కానీ నా పరలోకపు తండ్రి నన్ను పంపిన తండ్రి క్షమించిందండి అని ప్రార్థనలో ఈ మొదటి మాట ప్రార్థన ఒక విజ్ఞాపనలో ఆయన కనపరుస్తున్నారు. ఈ దినము నీ మాటలలో, నీ కష్టాలలో, నీ శ్రమలో నీ ప్రభు ఎలాంటి వాడు, నువ్వు భయపరచుకోగలుగుతున్నావా? అటు కృపా దేవుడు మనం దయచేయగా మహోన్నత పరిశుద్ధమైన తండ్రి, తండ్రికి నీ స్తోత్రాలు చెల్లించున్నాం. మరీ దినమైన తండ్రి మొదటి మాట ద్వారా, తండ్రి గారి ద్వారా మాకు మంచి చక్కటి సత్యమును మీరు బోధించారు తండ్రి. క్షమించే క్షమించడి అప్పుడు మీరు క్షమించబడతారు తండ్రి ప్రభ. అట్టి క్షమాగుణం కలిగినటువంటి విశ్వాసతలో నీ బిడ్డలమైన మేము ఎదుగునట్లు నీ ఆత్మచేత మమ్మల్ని నూతనించి బలపరచమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు సిలువపై పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు. సిలువ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రెండవ మాటను చదువుకుందాం. లూకా సువార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఆహా మహాత్మా శరణ్యా విమోచత ద్రోహరహిత చంపెనిను దోషమే నేను సైకిల్ మీద వస్తామని చెప్పాను. కానీ
మా మమ్మీ డాడీ నా సైకిల్ కొనియలేదు అంకు. నా ఫ్రెండ్స్కి నేను ఎంతగానో చిత్రీకరించాను మా మమ్మీ డాడీ ఎలాంటి సైకిల్ కొనిస్తారని. కానీ ఇంకా కొన్ని రోజులు స్కూల్ తెరవబడుతుంది అంకు అని ఆ బాలుడు బాధతో చెప్తున్నప్పుడు నేను ఒక చెప్పాను ఆ బాలుడికి, నువ్వు మమ్మీ డాడీని అడిగావు కానీ నువ్వు ఏసైని అడిగావు ఎప్పుడన్నా, నువ్వు ఏసైని అడుగు అని ఆ బాలుడికి చెప్పినప్పుడు ఆ బాలుడు తిన్నగా గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళాడు. ఆదివారం ఇక సోమవారం నుండి స్కూళ్ళు తెరవబడతాయి. ఆదివారం నాడు గుడికి వెళ్ళాడు. గుడి అయిపోగానే ఈ బాలుని పెద్దనాన్న ఆ బాలుతో చెప్పాడు, నాన్న నీవు అన్నం తినేసి ఇంటికి రా అని చెప్పగానే ఈ బాలుడు ఎందుకొరకు పెద్దనాన్న రమ్మన్నాడు అని ఆ బాలుడికి తెలియదు. వెళ్ళాడు తిని. పెద్ద నాన్న ఒక పెద్ద ఆఫీసర్. ఆయన తన జీప్లో కూర్చోబెట్టుకొని ఒక షాపింగ్ సెంటర్ తీసుకొని వెళ్ళాడు. అక్కడ సైకిల్ అమ్మబడుతున్న దుకాణంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ చిన్న బాలుని తీసుకొని వెళ్ళిన అంకుల్ చెప్పాడు, బాబు నీకు ఏ సైకిల్ కావాలో, ఎటువంటి సైకిల్ కావాలో, నీకు నచ్చిన సైకిల్ తీసుకున్నానా, దాని ధర చూడకు కానీ నీకు నచ్చిందో లేదో చూసుకుంటే. ఆ బాలుడు చూశాడు చూశాడు చివరికి ఒక సైకిల్ కొనుక్కున్నాడు. అది అంకుల్ జీప్లో వేసుకొని అంకుల్ ఇంటి దగ్గర తిరగవల్లి ఆ సైకిల్ తీసుకొని తొక్కుకుంటూ తిన్నగా నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ బాలుడు సైకిల్ని నాకు వివరిస్తున్నాడు, చూడంకు ఈ సైకిల్ యొక్క ప్రత్యేకత చూడంకు, మోటార్ సైకిల్ ఉన్నట్టు షాక్స్ ఉన్నాయి అంకుల్ ఇది, గుంటలో పడితే ఎత్తేది అంకుల్ ఇది అని ఆ షాక్స్ చూపెడుతున్నాడు షాక్ అబ్జర్వర్స్. అంతేకాదు అంకుల్ ఈ సైకిల్కి గేర్లు ఉన్నాయి అంకుల్, గేర్లతో నడుస్తుంది ఈ సైకిల్ అంకుల్, ఈ యొక్క సైకిల్ సీట్ చూడంకు ఎంత ప్రత్యేకంగా ఉన్నాయి, అన్ని సైకిల్ కంటే ఈ సైకిల్ సీట్ చాలా ప్రత్యేకంగా ఉన్నాడు అంకుల్, బెల్ చూడంకు ఎంత చక్కగా మోగుతుంది బెల్లు అని ఆ బాలుడు చెప్తున్నప్పుడు నేను ఒకటి చెప్పాను, బాబు నువ్వు ఏసే అడిగితే నీవు ఊహించిన దానికంటే గొప్ప సైకిల్ కొని ఇచ్చాడు కదా ఏసే అడిగితే. అప్పుడు ఆ చిన్న బాలుడు అంటున్నాడు, అంకుల్ నేను ఎంత మంచి సైకిల్ నా జీవితంలో నేను పొందుతానని ఎప్పుడు అనుకోలేదు అంకుల్. అలాగే సిల్వలో ప్రభు పలికిన రెండవ మాట ఈ డెస్మస్ అనే దొంగ జీవితంలో ఎన్నడూ కూడా ఊహించినప్పటి ఆశీర్వాదము యేసు స్వామిని అడిగిన దానికంటే ఎక్కువ పొందుతానని ఈ అడిగినటువంటి దొంగ డెస్మస్ ఎన్నడూ కూడా ఊహించలేదు. ఈ మాటలో మనం చూస్తున్నాం ప్రభు కృప ఎంత గొప్పదు అని. ఆ దినమున యేసు స్వామిని సిలువలో వేలాడ తీయడానికి కారణము ఇక ఎవరు కూడా ప్రభును వెంబడించకూడదని ఆ రీతిగా హింసిస్తూ సిలువ వేశారు. ఇరువురు దొంగల మధ్య నేరస్తుల మధ్యన వేశారు. ఎవరు కూడా ఇక ప్రభుని వెంబడించే వారు ఉండకూడదని. కానీ అలాంటి సందర్భంలో ఒక దొంగ డెస్మస్ అనే వాడు
యేసుని వెంబడించే వాడిగా వాడు తీర్మానం చేసుకున్నప్పుడు వాని జీవితంలో ప్రభు వాణ్ణి ఒక గొప్ప రీతిగా ఊహించిన దానికంటే ఎక్కువగా అడిగిన దానికంటే ఎక్కువగా యేసు స్వామి ఆ బిడ్డ ప్రణాళించాడు. నీవు కావచ్చు ఈ శుభ శుక్రవారం నాడు ఈ సంవత్సరము నీవు కావచ్చు. ఈ సంవత్సరము నీ జీవితంలో ఈ ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ మాట ఆశీర్వాదంతో కూడిన మాట. దేవుని కృపను మనము చూడగలుగుతున్న మాట ఈ మాట. సిస్టర్స్ అనేటువంటి వాడు ఒక దొంగ. వారు ఎలాంటి వాడంటే తన గురించినటువంటి విషయాన్ని తాను ఆలోచించుకుంటున్నాడు, తన శరీర అవసరతల గురించి ఆలోచించుకుంటున్నాడు. వారు యేసు ప్రభు నుండి వానికి లాభాలు కావాలి, కానీ వానికి యేసు ప్రభు వద్దు వాని జీవితంలో. వారు యేసు ప్రభుని ఎలా చూచారంటే వాడు ఎలా ఒక నేరస్తుడో యేసు ప్రభుని కూడా ఒక నేరస్తుడుగా చూశాడు. అందుకొరకే అంటాడు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుకో అంటే చెరసాగంలో నుండి దొంగ ఎలాగైతే తను తాను రక్షించుకొని పారిపోతాడో అలాగే నువ్వు కూడా పారిపోయి మమ్మల్ని కూడా ఇందులో నుండి రక్షించుకో. అంటే ఇతడు చూసింది ఎలా అంటాడంటే ఒక నేరస్తుడుగా చూశాడు. చెరసాగంలో వేయబడిన వాడు తప్పించుకొని పారిపోవడానికి ఎలా ఉపయుక్తులు ప్రణాళిక వేస్తాడు ఈ సిస్టర్స్ అనేవాడు ప్రభుని అలా చూస్తాడు. వీడు నొప్పికి మరణానికి భయపడుతున్నాడు, కానీ వీడు దేవునికి భయపడడం లేదు. కానీ డెస్మస్ అనేవాడు వీడు ప్రభుని ఎలా చూచాడంటే వీడి జీవితంలో యేసు ప్రభు యొక్క ప్రార్థన, ఒకే ఒక ప్రార్థన తాను విన్నాడంటే ఆ ప్రార్థన కూడా మొదటి మాటలో ప్రభు చేసిన ప్రార్థన, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎడగరు కనుక వీరిని క్షమించుదని విన్నది ఒక ప్రార్థన. ఆ ప్రార్థన విన్నప్పుడు తన జీవితంలో ఒక మార్పు ఎలాంటిదంటే నేను అపవిత్రుడను దేవా నీవు పవిత్రుడు. వీరి జీవితంలో తనతో వ్రేలాడబడుతున్న ఒక నేరస్తుడుగా వ్రేలాడబడుతున్న యేసు ప్రభుని ఎలా చూశాడంటే దేవా నేను ఈ శిక్షకు పాత్రునే, కానీ నీవు కాదు, నీవు కాదు. ఇతడు యేసు ప్రభు పైన రాయబడినది అతడు చూసి తన జీవితంలో అవును నిజంగా నీవు నాకు రాజు దేవా, యేసయ్యా నీవు రాజు, నీవిచ్చే దీవెనలు కాదు అయ్యా, నీవిచ్చే లాభాలే కాదు నాకు, నాకు నీవు కూడా కావాలని తనను వ్యక్తం చేస్తున్నాడు. తన మిగతా జీవితము తాను పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకున్నవాడు డెస్మస్. ఇతని జీవితంలో ఒక కొత్త సంబంధం కావాలని ఆశపడ్డాడు. తన ఈ యొక్క స్నేహితుడు తనతో సిల్వ వేయబడుతున్నటువంటి ఆ నేరస్తునికి ఇక గుడ్ బాయ్, నాకు ఈ నేరస్తుడు నాకు ఈ సిల్వ దగ్గరికి తీసుకొచ్చాడు, కానీ ప్రభు నన్ను పరదేశం తీసుకున్నాడు, నన్ను మరి ఒక జీవితం జీవించడానికి ఇంకొక అనుభవంలోకి నన్ను తీసుకొని వెళ్తాడే ప్రభు, అందుకొరకే నాకు ఇక మంచి భవిష్యత్తు కావాలి, ఒక నూతన సంబంధం కావాలి. తన జీవితంలో తను నమ్మాడు మరణం తర్వాత జీవనని. ఈ అన్నిటికంటే వీళ్ళు ధైర్యం ఉన్నదన్న ధైర్యం ఉన్నది. అందరూ యేసు స్వామిని
నిందిస్తూ అపనిందిస్తూ ఎన్నో రకాలుగా ఆయనను నేరస్తుడుగా చిత్రీకరిస్తూ ఆయనను అవమానపరుస్తున్న ఆ అవమాన సమయాలలో వీడు ధైర్యంగా యేసు ప్రభుని రక్షకుడిగా చేర్చుకుంటాడు. ప్రభు యొక్క అందమైన పరిస్థితులలో కాదు, ప్రభు యొక్క శరీరము ఇష్టానుసారంగా చెందాడబడిన ఆ శరీరాన్ని చూసుకుంటాడు. ఇతని తన రక్షకుడిగా అంగీకరించుకున్నాడు. అవును యేసయ్య, నీవు నాకు రక్షకుడు, నేను అపవిత్రుడను, నీవు పవిత్రుడు. ఈ రీతిగా ఆ దొంగ తన తాను డెస్మస్ అనేవాడు ఒప్పుకున్నప్పుడు ప్రభు వాని జీవితంలో వానికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అతను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. అతడు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. అతడు అడిగింది, దేవా నీ రాజ్యంకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. కానీ ప్రభు అంటాడు, నేను డెస్మస్ నువ్వు నాతో పరదేశంలో ఉన్నావు. ఈ లోకంలో కలిసారు మనం అడిగిన దానికంటే కన్న తల్లి కూడా ఈ లోకంలో మనం ఎన్నో కోరుకుంటాం. కోరికలు కోరికలుగానే ఉండిపోతాయి, కానీ వీని కోరికను ప్రభు అలాగే పెట్టలే. ఆ ఆశ పొందడానికి ఈ నెవర్ మెయింట్ టు వెయిట్. ఓకే డెస్మస్, నువ్వు అడిగావు కదా, అది నువ్వు అనుభవించడానికి కొద్ది సమయం పడుతుందని చెప్పలేదు. జీసస్ విల్ నెవర్ మేక్ యూ టు వెయిట్. అంతేకాదు, భవిష్యత్తును ప్రస్తుతానికి తీసుకొచ్చాడు ప్రభు. అడిగాడు, నువ్వు ఎప్పుడు వస్తావు ప్రభు, నీ రాజ్యంతో నువ్వు ఎప్పుడు వస్తావు, భవిష్యత్తులో ఎప్పుడు వస్తావు, కానీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగాడు. కానీ ప్రభు అంటాడు, డెస్మస్ ఎప్పుడో కాదు, డెస్మస్ ఆ భవిష్యత్తుని ప్రస్తుతంగా చేస్తాను, అది నీకు ఇప్పుడే ఇస్తాను డెస్మస్. ఈ మాటలు ప్రభు నీరు సాధించేవాడు కాదు. హీఈస్ నెవర్ ఎ డిసప్పాయింటింగ్ కంఫర్ట్. తన జీవితంలో తాను కోరుకున్నది సంపూర్తిగా నెరవేర్చగలిగినటువంటి వాడు కాదు, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేటువంటి దేవుడు. ఆర్ యు డిసప్పాయింటెడ్ టుడే? ఆర్ యు వెయిటింగ్ ఫర్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్? అంతేకాదు, ఇతనికి ఇచ్చిన గొప్ప భాగ్యం యేసుస్వామితో పరదేశంలో మొట్టమొదటి వాడిగా తనతో ప్రవేశించగలిగిన భాగ్యం ఇచ్చాడు ప్రభుని. ప్రభు అతని దగ్గరగా తీసుకున్నాడు. ఎవరు నేరస్తు? ఒక నేరస్తు. ఆ నేరస్తు మాట నీతో నాతో చెప్తున్నాను, నిన్ను నన్ను దగ్గరగా తీసుకోవడానికి ఈశ్వరు చెప్తున్నాడు. ఆనాడు ఆ నేరస్తులతో మాట్లాడింది నిన్నే కాదు, నేరస్తులుగా బ్రతుకుతున్నా నాతో నీతో కూడా తన దగ్గరికి తీసుకోవాలని పలుకుతున్నాను. నేను అంటే కృప దేవుడు ఈశ్వరు శుక్రవారం
వేచే సందర్భాన్ని అనుభవించగా ఈ రెండవ మాట ధ్యాన నిమిత్తం ప్రార్థిస్తాం. అత్యంత ప్రేమ కనికరంగా మా ప్రియపరుడు ఒక తండ్రి సర్వశక్తిమంతుడా, ఈ రెండవ మాట ధ్యాన నిమిత్తం ప్రభువా మా హృదయాలను తండ్రి కదిలించేటువంటి రీతిగా ఉన్నది ప్రభువా. జీవం పడేటువంటి గొప్ప దేవ ఆశీలపై ప్రభా మీరు పొందుచున్నటువంటి వేదనతో ప్రభా యేసయ్య తన పాపములకు ప్రాయశ్చిత్తమని గుర్తించినటువంటి డెస్మస్ వలె మేము కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏంటి సిలువ శ్రమల ధ్యానంలో మేము కూడా ప్రభా తన వలె నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఆ ప్రియపరుడు ఒక తండ్రి నీ రాజ్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాను వేడుకొంచున్నాం ప్రభా. కుటుంబాలుగా నీ సన్నిధిలో తండ్రి చేరి పశ్చాత్తాపడుతున్నటువంటి నీ యొక్క ప్రియ బిడ్డలను దయచేసి ప్రభా క్షమించి నీ రాజ్యంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను వేడుకొంచున్నాం. అంతేకాకుండా ప్రభా వారు దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు, వారి యొక్క వ్యక్తిగత జీవితాలు కుటుంబ జీవితాలు వారి అవసరత నిమిత్తం దయచేసి మీ కృపలు అనుగ్రహించమని ఈ యొక్క ధ్యానాన్ని మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరం ఉంచుకొని క్రీస్తు ద్వారా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. యేసు సిలువపై పలికిన మూడవ మాట, అమ్మా ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి. సిలువపై పలికిన మూడవ మాట ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖనంగా పరిశుద్ధ యోహాను సువార్త 19:26-27 దయచేసి మా మందరం డేస్ నిలబడి ఉండగా పరిశుద్ధ యోహాను సువార్త 19:26-27 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులతో దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడిని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని ఈ మటుకు బయలుపడ్డం సార్. నూట 96వ కీర్తనలో పల్లవి 3వ చరణం కలిసి పాడుతున్నాం. మహాత్మా శరణ్యా విమోచక ద్రోహరహిత చంపేని ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే ఆ యవనస్తుడు ఒక దినము తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఆ బిడ్డకు ప్రభుత్వము ఇచ్చినటువంటి ఒక గొప్ప తరుణం విదేశాలకు పంపించడం. ఈ యవనస్తుడు చదువురాని అమ్మ నాన్నకు చదివి వినిపించి ఆ దేశము ఎలాంటి దేశము, ఈ పేద తల్లిదండ్రులకు ఈ పూరి గ్రామంలో ఉన్న వారికి ఈ తల్లి అన్నడు కూడా దేశం పేరు వెళ్ళారు, అది అమెరికా దేశం.
ఈ తల్లిదండ్రులకు వివరిస్తున్నాడు ఆ దేశం ఎలాగుంటుంది అని. అమ్మా అక్కడ పేదవాళ్ళు అమ్మా, ధనిక దేశం అమ్మా, అమ్మా మన ఊర్లో లెక్క ఉండవమ్మా, అక్కడ పెద్ద పెద్ద బంగ్లాము పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయమ్మా, కార్లు ఉంటాయమ్మా అని ఎంతగానో వివరిస్తున్నాడు. అమ్మా నేను ఆ దేశాన్ని వెళ్తున్నానమ్మా, పేదరికంలో లేనటువంటి దేశంలోకి వెళ్తున్నానని. ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆ యవ్వన బిడ్డ వెళ్ళేటువంటి ఆ దినమున ఆ తల్లి ఆ తండ్రి దగ్గరికి తీసుకొని చేతి నిండా డబ్బులు పెట్టి ఆ కొడుకును సంతోషంగా బ్రతకమని దీవించి పంపిస్తున్నప్పుడు ఆ కొడుకు అడుగుతాడు, అమ్మా ఇంత డబ్బు ఎక్కడదమ్మా అడుగుతాడు. తల్లి తండ్రి చెప్పారు, నాన్న నిన్ను చదివించడానికి మేము ఉన్నటువంటి ఆ కొద్ది భూమిని అమ్ముకుంటూ అమ్ముకుంటూ చివరికి బిడ్డ మిగిలినంత అమ్మేశాను నాన్న, అమ్మిన దానికి వచ్చిన ఈ డబ్బు బిడ్డ. కొడుకు అమ్మ నాన్నతో అంటారమ్మా, నాన్న మరి మీరు ఎలా బ్రతుకుతారమ్మా అంటే ఆ తల్లిదండ్రులు చెప్తారు, బిడ్డ ఈ ఊరిలో మనకంటే పేదవాళ్ళు ఎవ్వరు లేరు నాన్న, ఏమి తిన్నా మనం పేదవాళ్ళనే ఊరిలో, కానీ నువ్వు పోయే దేశంలో ఒక పేదవాడిగా బ్రతకకు, అక్కడ ఒక ధనికుడిగానే నువ్వు బ్రతుకు బిడ్డ అని చెప్పి ఆ తల్లి దీవించి పంపించారు. వెళ్ళినటువంటి ఆ కొడుకు రోజుద్రం రాసుకుండేది అమ్మకు నాన్నకు, అమ్మా ఈ దేశం ఇలా ఉన్నదమ్మా, నాన్న ఈ దేశం ఇంత గొప్పగా ఉంది నాన్న, అడుగు తీసుకొని వేస్తే ఆశ్చర్యంగా చూస్తున్నాను అనేక విషయాలు. కంచి మరి ఒక మాట రాశాడు, అమ్మా నీ చేతిలో పిండిన పచ్చి పులిసి ఎంతో రుచిగా ఉంది అమ్మా. కొన్ని రోజుల తర్వాత వారానికి ఒక ఉత్తరం అయింది, ఆ తర్వాత నేను ఒక ఉత్తరం అయిపోయింది, ఆ తర్వాత సంవత్సరానికి ఒకటి అయింది, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల ఉత్తరం లేదు, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఉత్తరం రాశాడు, అమ్మా నాన్న మిమ్మల్ని చూడాలని అనిపిస్తుందమ్మా, నాన్న మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, మిమ్మల్ని చూడడమే కాదు మీకు తెలియకుండా నేను చేసిన ఒక పొరపాటు, ఒక ఇంగ్లీష్ ఆమెను పెళ్లి చేస్తున్నాను, ఆమె కూడా తీసుకొచ్చి చూపెట్టాలని ఆశపడుతున్నాను అమ్మా, పలాం దిన మనం ఊరికొచ్చే బస్సు వస్తామమ్మా అని రాసిన ఉత్తరాన్ని చదివించుకున్న తల్లిదండ్రులు వస్తానన్న దినానికి ముందే ఆ పేద వృద్ధులైన తల్లి తండ్రి ఆ పూరి గుడిశను పండుకుంటే ఆకాశ నక్షత్రాలు కనిపించే ఆ గుడిశను వారి వృద్ధులైన ఆ చేతులు బలైన చేతులతో ఆ గుడిశను కప్పుకున్నారు. ఉన్న వస్త్రాలలో అతి తక్కువగా చిరిగిపోయిన వస్త్రాలను మంచిగా ఉతుక్కొని కొడుకు వస్తానన్న దినం ఉదయం లేచి స్నానం చేసుకుని ఆ చిరిపోయిన దుస్తులలో తక్కువ చిరిపోయిందని వేసుకొని నువ్వు కొడుకు మంచి కనిపించలేదు ఆ గుడిసె ముందు నిలబడి చూస్తున్నాను బస్సు ఎప్పుడు వస్తుందా అని, వస్తానన్న బస్సు రావాల్సిన బస్సు వస్తూనే ఉన్నది. ఇక అమ్మా నాన్న చూస్తున్నారు వస్తానన్న కొడుకు ఆ బస్సులో నుండి దిగుతాడా అని అన్నట్లే ఆ కొడుకు బస్సులో దిగాడు, ఆ బస్సులో నుండి దిగదాలే
మోసిన తల్లి కాబట్టి, కడుపు కట్టుకొని పెంచిన తండ్రి కాబట్టి వృద్ధాప్యం మర్చిపోయారు. కొన్ని అడుగులను నేను బస్ స్టాండ్ చేరుకున్నాను. కొడుకును చూచిన కొడుకును ఆవేశం ఉద్రేకాలు భావోద్రేకాలు ఇక పెంచుకొని ఒక మెడ వైపు తండ్రి, ఇంకొక మెడ వైపు అమ్మ. ప్రయాణం చేసి అలిసిన కొడుకు ముఖాన్ని కన్నీరుతో కడిగారు. ఏ చెంపును పట్టుకొని నడవడం నేర్చుకున్నాడు ఆ చెంపుతో అమ్మ కన్ను ఆ ముఖాన్ని తుడుస్తున్నది. కొద్దిగా అయ్యాక ఆ కొడుకు తెచ్చిన బరువైన సూట్కేసు తల్లి తండ్రి మోసుకున్న ముందు నడుస్తున్నారు. ఈ యవనస్తుని భార్య ఆ యవనస్తుతో అంటున్నది, నీ మెడల మీద పడి ఏడ్చి ఏడ్చి వారు చిరిగిపోయిన ఆ దుస్తులతో నీ ముఖాన్ని తుడిచిన ఈ వికారంగా కనిపిస్తున్న ఈ స్త్రీ ఈ పురుషుడు ఎవరు? ఎవరు కుమారుడు ఇంగ్లీష్ భాషలో భార్యతో చెప్తున్నాడు, మీరు నన్ను చిన్నప్పుడు ఎత్తుకున్న పని మనుషులు, ఒకనాడు యవనస్తులు, ఈనాడు ఈనాటి యవనస్తులు, ఈనాడు ఈనాటి ప్రజలు లేరా? అమ్మను అమ్మ అని పిలవలేక ముసల్లని గయాల్దని రంపరాక్షాసని సంబోధించిన దినాలు ఈ దినం మీ తల్లి కన్నది. వెన్ వాస్ ఇట్ లాస్ట్ టైం యూ కాల్ యువర్ మదర్? నీ తల్లికి ఎప్పుడు నువ్వు ఫోన్ చేసావు? ఎంతకాలమైంది నీ తల్లి చూడకుండా, నీ తల్లి దగ్గర పోకుండా? ఎంతకాలం నీ తల్లి నీ దగ్గర రాకుండా అమ్మ వస్తుందంటే అమ్మాయి పుట్టమ్మా పిల్లలకు పరీక్ష వద్దు, ఇప్పుడు అమ్మ బరువు అయిపోతుంది. అమ్మ వస్తే మందులకు డబ్బులే పెట్టాలి అని ఇప్పుడు వద్దమ్మా వస్తానని అమ్మను కూడా రాకుండా సాకులు వెతుక్కొని ఈనాడు అమ్మకు నీ ఇంటి ద్వారాలు నువ్వెవడిన దినాలు కావాలా? మర్చిపోయావా? ఆ తల్లి నిన్ను నవమాసార్థన గర్భంలో వస్తుంది, మర్చిపోయావా? ఎన్నో రాత్రులు అమ్మ నిద్ర నిద్ర కొట్టుకొని నిన్ను సుఖంగా నిద్ర పెట్టింది, నీ నిద్ర చెడిపోద్దని నిద్రలో నుండి వెళ్ళక రావద్దని అమ్మ నిద్ర లేని రాత్రులు చేసుకుని మర్చిపోయావా? అమ్మ నీ ఆకలి తీర్చాలని అమ్మ కడుపు మార్చుకుని మర్చిపోయావు? అమ్మ రక్తాన్ని పాలుగా మార్చి నీకు పాలించిన ఆ గొప్ప తల్లి మర్చిపోయేవారు
నిద్ర లేని రాత్రులుగా నేను మిగిలిపోయాను. మన స్వభావాలు, మన క్రియలు, మన ఆలోచనలు బట్టి ఇంకా అమ్మకు నిద్ర లేని రాత్రులు అయిపోయాయి. అమ్మ ఇంకా ఆకలితోనే ఉన్నది. కొంతమంది తల్లు ఆరుగులేక, ఇంకా కొంతమంది తల్లు ప్రేమ కూడా ఆకలిపోతున్నారు. ఇలాంటి నవీన యుగములో తల్లు బ్రతుకుతున్న ఈ దినాలలో యేసు స్వామి స్త్రీలలో పలికిన మూడో మాట, అమ్మా ఇదిగో కుమారుడు. ఆ సమయంలో అమ్మ నిలబడింది శిలువ దగ్గర దుఃఖంలో. ఒక నిస్సారి రాగల లోకంలో తల్లి ఏ తల్లి కూడా ఆశపడదు. ప్రతి తల్లి లోకంలో కోరుకునేది నమ్రము, నా కొడుకు చూడాలి, నా చావు నా కొడుకు చేయాలండి. కానీ ఏ తల్లి కూడా కోరుకోదు లోకంలో. నిశ్శబ్దంగా నిలబడింది. నిశ్శబ్దంగా ఎందుకు నిలబడిందంటే నా కొడుకు దేవుని కుమారుడని నమ్మింది. ఆ కలువరి కొండ దగ్గర ఈ తల్లి నిలబడింది. ప్రేమతోనూ అభిమానంతో నిలబడింది. సైనికులు వెళ్ళి నిలబడి జనసమూహం నిలబడినారు, నిలబడలేదు. సైనికులు వారి బాధ్యత అది, వాళ్ళ డ్యూటీ అది. ది స్టూడెంట్ ఆఫ్ ది డ్యూటీ, తల్లి స్టూడెంట్ ఆఫ్ లవ్ అండ్ డివోషన్. ఇక భవిష్యత్తులో నేను ఒంటరి దానిలా బ్రతకాలా అని అమ్మా, ఇక నా భవిష్యత్తు నేను ఒక ఒంటరి పోరాటం ఏదేమి పోరాటాలని అలాంటి పరిస్థితులలో ఇక్కడ ప్రభు వేలాడుతున్న యేసయ్య శరీరము చీలిపోతున్నది. ఆ శిలలో, శిలలు కొట్టబడిన ఆ శిలలో ఈపు గాయాలతో ఉన్న ఈపు ఆ శిలువం రానుపోయి రాపుతున్నది. నొప్పి నొప్పి కానీ అమ్మాయిల ప్రేమ మాత్రం చెప్పాలి. బాధలో ఈ నవీన యుగంలో అమ్మ జ్ఞాపకం, అమ్మ వస్తే ఇంకా నా భారం అయిపోతుందని అమ్మను చదువు తీసుకునే పిలువము కూడా. అమ్మను పిలిస్తే అమ్మ ఎడో చేస్తుందో కన్న తల్లి కాబట్టి తట్టుకోలేదు. వీళ్ళొక మరో క్షణము వెంటనే పసికి పరిగెత్తొస్తుంది. అమ్మ స్థితి గుర్తించుకోదు, ఆమె ఆరోగ్యం గుర్తించుకోదు. నా కొడుకు బాధపడుతున్నాడు అని మోసిన కడుపు కాబట్టి పరిగెత్తొస్తాయి. చాలా మంది పిలువ బాడు అమ్మ
ప్రభు ఈ నొప్పిలో కూడా ఈ వాదంలో కూడా అమ్మని పిలుస్తున్నాడు. అమ్మని పిలుస్తున్నాడు, అమ్మని పిలుస్తున్నాడు. చాలాసార్లు ఇక చనిపోకముందు మన తల్లిదండ్రులు పిల్లలందరిని పిలిచి వంశ పారంపరంగా వస్తున్న ఆస్తులను పంచుతుంటా, కొడుక బిడ్డ ఇది నీకు ఇది నీకు అని. కానీ యేసు స్వామి పిలిచింది, అమ్మా నా దగ్గర ఏం లేవమ్మా, నువ్వు నా కొరకు ప్రేమతో పుట్టిన చేతితో నేసిన ఆ పరవస్త్రం కూడా లేదమ్మా నీకు ఇవ్వడానికి. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఒకటి ఉండాలి, నా ప్రియమైన నా నమ్మకమైన శిష్యుడు యోహాను మాత్రమా అతన్ని నీకు ఇస్తున్నాను, స్వాస్థ్యంగా నీకు ఇస్తున్నామమ్మా, అమ్మా స్వాస్థ్యంగా నీకు ఇస్తున్నాను. తల్లికి ఒక బాధ్యత కురిస్తున్నాడు, అమ్మా నన్ను ఎలా పెంచావో నా తల్లి చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను అను అనువు ఆ గురి నుండి తప్పకుండా నన్ను ఎలా పెంచావో అమ్మా. అమ్మా ఈ యోహాను దేవుని రాజ్యాన్ని స్థాపించే సువార్త నుండి ఈ యోహాను తొలగిపోకుండా అమ్మా నీ బిడ్డ పెంచు, ఈ కొడుకుని పెంచు. అమ్మను అలా గుర్తించాను ప్రభు, నీ తల్లిని మేమని గుర్తించాము ఇప్పటికా, నీ తల్లి స్థాయి అలాంటిదో గుర్తించావా, అమ్మలో నా గొప్ప తలాంతులను గుర్తించవద్దు, నా పిలిచింది అమ్మ దుఃఖాన్ని తుచ్చివేసి సంతోషంతో నింపడానికి ఉన్నాను. ఇక నాకు భవిష్యత్తు లేదే అనాథ దిక్కు అని బ్రతుకుతాడని అలా చూసుకుంటున్న భవిష్యత్తుని ఒక విశ్వాసుల గుంపులోకి యేసు స్వామి తన తల్లిని చేర్చడానికి పిలుచుకున్నాడు. యేసు స్వామిని ఓదార్చాల్సిన ఆ సమయంలో యేసు స్వామిని అమ్మకు ఓదార్చుతున్నాడు, అమ్మను ఓదార్చుతున్నాడు. తల్లి నాకు ఒక కొడుకు వచ్చి ఇంకొక కొడుకును నాకు దీవించాడు, ఇంకొక కొడుకు నాకు ఇచ్చాడు. మనం అందరం మాస్ చెప్పిపోతాం ఆ సిలువలో యేసు స్వామి తన సొంత తమ్ములకి ఎదిగియలే తల్లిని, కానీ తన శిష్యుడైన యోహానుకి ఎదిగించాడు. ఇంకా మెస్సయాని నమ్మలేదు, నమ్మనటువంటి ఈ నా తమ్ముల చేతిలోకి మెస్సయాను మోసిన నా తల్లిని వారికి అప్పగించిన మెస్సయాను నన్ను అంగీకరించి నన్ను వెంబడించిన యోహానికి కొడుకుగా నా తల్లికి ఇస్తాను. ఏదైనా అమ్మాయి గల బాధ్యత మర్చిపోయిన అమ్మ సంతోషాన్ని దుఃఖంగా మార్చేటువంటి లోకం అమ్మను అడగడుకున్న హింసిస్తున్న బాధపడుతున్న మనకు ఈ మూడో పాఠకులకు
నిన్ను నన్ను తన బిడ్డలుగా తన వలె బ్రతకడానికి దేవుడు పలికిన ఆ పనులను మన జీవితాలను దేవుడు రూపొందించును గాక. ఆమేన్. విన్న మాటను బట్టి ప్రార్థించుకుందాం. మహోన్నతమైన తండ్రి పరిశుద్ధ మా తల్లి అప్పగించిన తండ్రి ప్రభా, తల్లి కుమారుల మధ్యలో ఉన్నటువంటి బాంధవ్యాన్ని బాధ్యతను తండ్రి ప్రభా నేటి సమాజంలో ఏ విధంగా ఉంటున్నారో తండ్రి ప్రభా మీరు చక్కగా వివరించినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. బ్రహ్మప్రభా తల్లిదండ్రుల శ్రద్ధ ఆసక్తి కలిగి మీరు తండ్రి ప్రభా తల్లిని ప్రేమించినట్లు మేము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మా తల్లిదండ్రులను మేము ప్రేమించి మీలాగా మేము కూడా మీ లోకంలో బాధ్యత కలిగి జీవించేటువంటి కృప ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు సిలువపై పలికిన నాలుగవ మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. యేసు క్రీస్తు సిల్వలో పలికినటువంటి నాలుగవ మాట మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తానని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుడి వాక్యం మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. నా దేవ దేవ ఏమి విడ నడితివనుచు శ్రీ దేవ సుత పలికితి విశ్రమ చెప్ప సాక్యమా. రెండు కుటుంబాలు విహారయాత్రకు వెళ్ళాయి. వెళ్ళిన ఆ యాత్రలో ఒక చోట ఒక చక్కని పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువులో ఈ రెండు కుటుంబాలు ఒక పడవలో వెళ్తున్నాను సరదాగా సంతోషంగా కేకలు చేసుకుంటూ. వారు ఈ రెండు కుటుంబాలు కొంత దూరం వెళ్ళాక దూరంలో ఒక సుడి గుండాన్ని చూశారు. చూచినప్పుడు ఈ పడవ ఆ సుడి గుండానికి దగ్గరగా వెళ్తున్నది. ఆ రెండు కుటుంబాలలో యజమానులు ఒక్కరికే ఈత వస్తుంది. ఈతొచ్చినటువంటి వాడు ఆ కుటుంబాల్లో తన స్నేహితుని కుటుంబంలో కుటుంబాన్ని తన కుటుంబంలో ఉన్న వారందరినీ ఒక్కొక్కరిని దరికి చేరుస్తున్నాడు. చేరుస్తున్నటువంటి సమయంలో ఆ పడవ ఆ సుడి గుండానికి దగ్గరగా వెళ్తున్నది. ఇక చివరిగా పడవలో తన స్నేహితుని కుమారుడు ఇతని స్వంత కుమారుడు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరులో ఏ ఒక్కరినే దరికి చేర్చగలరు. ఎందుకొరకంటే ఒకరిని దరికి చేర్చి మళ్ళా వెళ్ళేలోపుగా ఆ పడవ సుడిగుండంలోకి పడిపోతుంది. ఆ ఇద్దరు యాముల బిడ్డలు స్నేహితుని కొడుకు తన కొడుకు ఇక నాన్న వైపు కొడుకు తప్పకుండా మా నాన్న నన్ను పట్టుకుంటాడు
నా చేయి పట్టుకుంటాడని స్నేహితుని కొడుకు కూడా సమానంగా వారు కూడా అంకుల్ నా చేయి పట్టుకోమని వాడు కేకలేస్తున్నాడు. ఒకవైపు సిరికుండాన్ని చూస్తున్నాడు, ఇంకొక వైపు నాన్నను చూస్తున్నాడు, స్నేహితుని కొడుకు అంకుల్ని చూస్తున్నాడు. ఈ రక్షించి ఈతగాడు తండ్రిగా కొడుకునే రక్షించాలి, లేకపోతే స్నేహితుని కొడుకునన్న రక్షించుకోవాలి. ఈ ఒక్కరిని రక్షించలేదు. ఆ ఇద్దరు యాపన బిడ్డలు నానా నా చేయి పట్టుకొని గట్టిగా కేకలు వేస్తూ ఆ చెయ్యి చాపగలిగినంతగా చాపుతున్నారు. అంకుల్ నా చేయి పట్టుకొని చాపుతున్నారు. ఇక దగ్గరికి రాగానే కొడుకు చెయ్యి కొట్టేసి ఆ స్నేహితుని కొడుకును చేయి పట్టుకొని తీసుకుని వస్తున్నాడు. ఒడ్డుకు తీసుకొని వస్తుంటే ఆ సుడిగుండంలో పడుతున్నప్పుడు ఆ కొడుకు వేస్తున్న కేకను నానా నా చేయెందుకు పట్టుకోలేదు నానా, నాన్న చేయదు కొట్టేశాడు నానా, వాయిడాడి తండ్రి చెవులో రింగుమంటూ మిగిలిపోయిన మాటలు నానా నా చేతులకు పట్టుకోలే. ప్రభు సిలువలో పలికిన నాలుగో మాట కూడా నా దేవా నా దేవా నా చేతులకు విడిచింది. ఈ మాట పలికినప్పుడు వాతావరణము ఆ స్థలంలో కొండ పైన అప్పటి మట్టుకు వేడి, సూర్యుడు బహుగా ప్రకాశిస్తున్నాడు, ఎండ విస్తారంగా ఉన్నది. కానీ ఈ మాట పలుకుతున్నప్పుడు చీకటి కమ్ముకున్నది. సృష్టి చూస్తే చీకటితో కమ్ముకొని పడింది, భూమి చూస్తే అదురుతున్నది. చీకటి ఒకవేళ మనం ఆలోచించినట్లయితే సృష్టి కూడా యేసు స్వామికి జరుగుతున్నటువంటి అన్యాయమును, రోమియులు యేసు ప్రభు పట్ల ప్రవర్తిస్తున్న విధానం కూడా సృష్టి కూడా వ్యతిరేకిస్తున్నట్లు మనం చూస్తున్నాం. భూమి అదిరేది, ప్రభు యొక్క శ్రమను చూసి భూమి కూడా కదిలిపబడింది. ఆ సమయంలో ప్రజలు అప్పటిదాకా గేలి చేస్తున్నారు, దిగిరా అని దాని మాట అంటుంది. కానీ ఈ సమయంలో వారందరూ భయంతో నిండుకుపోయారు. భూమి కాదు వారు కూడా ఒరుగుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. క్రీస్తు శత్రులైన వారిలో కూడా భయం పుంజుకొచ్చింది, మౌనంగా అయిపోయారు. ఇక్కడ ప్రభు ఎడబాపు కొత్తదేం కాదు, యేసు స్వామికి
బంధువులు ఇక్కడ మార్చాడు. తోటి నజరేతు ప్రజలు ఇక్కడ మాట్లాడారు. యెరూషలేము ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇక్కడ మాట్లాడారు. యెరూషలేము రాజు కూడా ఇక్కడ మాట్లాడారు. తన సొంత దేశంలో ఇక్కడ మాట్లాడారు. చివరికి తను పిలుచుకున్న శిష్యులు కూడా అతను ఇక్కడ మార్చారు. కానీ ప్రభు బాధపడే ఎందుకంటే తాను యోహాను వార్త 16:32లో చెప్పాడు, నా తండ్రి నాతో ఉన్నాడు. మై ఫాదర్ ఇస్ విత్ మీ, నా తండ్రి నాతో ఉన్నాడని ఇంతమంది ఎడబాపినా కూడా ఆయన ఏమాత్రం కూడా ఫీల్ కాలేదు, బాధపడలే. తన పరలోకపు తండ్రి తనతో ఉంటాడని, కానీ ఆ తండ్రి ఇక్కడ తనను ఎడబాసినప్పుడు ఈ తండ్రి తనతో ఉంటాననుకొని తాను ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకు సాగాడు. అందరు ఎడబాపినా కూడా తాను ఏమాత్రం కూడా బాధపడలేదు. ఏ తండ్రి ఉంటారనుకున్నాడో ఆ తండ్రి ఎడబాస్తున్నప్పుడు ఆ ఎడబాపులో ఇక్కడ బాధపడుతున్నాడు. ఈ ఎడబాపు తట్టుకోలేకపోయాడు. ఈ ఎడబాపు తన జీవితంలో తాను ఊహించుకున్నటువంటి పరిస్థితుంది, నన్ను ఎడబాపుతానని. నా అస్వస్థ కాలంలో ఒక శవం వలె పడక అంకితమైన 3 సంవత్సరాలు 2 నెలలు 10 రోజులు ఎప్పుడు నేను అనుకునేవాడిని ఈ లోకంలో అందరి ప్రపంచం ఆగిపోతున్నారు. కానీ మా అమ్మ ప్రేమలో ఎప్పుడు చదారిపోవాలనుకున్నాడు. మా అమ్మ చివరికి ఒకవేళ నేను చనిపోతే ఆమె కాచే కన్నీరు కూడా ప్రేమతోనే కాస్తాది నా శవం మీద అనుకున్నవాడిని. కానీ ఆ తల్లి ప్రేమ ఒకనాడు బ్రతుకున్నప్పుడు చల్లారిపోయాయి. నెవర్ ఎక్స్పెక్టెడ్, ఎప్పుడు ఉంచింది నా ప్రేమ చల్లారిపోయిన తట్టుకోగలిగాను. తోడుకుంటున్న అన్నార్థముల ప్రేమ చల్లారిపోయిన తట్టుకోగలిగాను. స్నేహితుల ప్రేమను ఆరిపోయిన తట్టుకోగలిగాను. కానీ ఏనాడైతే నా తల్లి ప్రేమ చల్లారిపోయాయి, ఆరిపోయాయో ఏ తండ్రి నన్ను ఇవిడెవడో అనుకున్నాను, ఈ ప్రజలందరూ విడిచిన నన్ను నా పరలోకపు తండ్రి నన్ను విడవడం అతన్ని విడిచి ఈ ప్రశ్నలను సనుగుతూ గురుగుతూ అడగలేదు. ఇది ఒక ప్రశ్న. ప్రభు మాట్లాడిన 7 మాటలలో సిలువలో ఆ 7 ఇదొక్కటి ప్రశ్న రూపంలో పలికిన మాట. ఈ ప్రశ్నలో మనం చూడగలుగుతున్నాము పరలోకపు తండ్రికి పంపించిన తన కుమారుడైన యేసు స్వామికి ఎటువంటి గొప్ప సంబంధం ఉన్నదో మనం చూడగలుగుతున్నాము. ఈ ప్రశ్న యేసయ్య తన తండ్రిని అడుగుతున్నప్పుడు, దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవునికి తనకున్నటువంటి ఆ సంబంధము ఎలాంటిదో మనం
చెప్పుకోగలుగుతాం. సహోదరా సహోదరి, కొన్ని పర్యాయం కొన్ని ప్రశ్నలు ఒక రకమైన సంబంధం ఉన్నట్లయితేనే అవి అడగగలుగుతాం. అడిగిన ప్రశ్నను బట్టి ఆ వ్యక్తి ఇద్దరి మధ్యలో ఎటువంటి సంబంధం ఉన్నదో చెప్పగలుగుతాం. ఈ దినమున ఈ ప్రశ్నను చూసినట్లయితే ఒక సరి అయిన ప్రశ్న ఒక సరి అయిన వ్యక్తిని అడిగినట్టు మనం చూస్తున్నాం. సరి అయిన ప్రశ్న సరి అయిన వ్యక్తిని, ఏ వ్యక్తి ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వగలుగుతారో ఆ వ్యక్తిని ఎప్పుడు అడుగుతున్నాను. ఏసయ్యో తెలుసు, నేను అడుగు ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగినది నా తండ్రి. నేను ఏ తండ్రిని నేను అడుగుతున్నానో, ఏ దేవుణ్ణి అడుగుతున్నానో, ఆ దేవుడు ఈ కథకు అంతం ఎరిగినవాడు, ఈ కథకు అంతం ఎరిగినవాడు. నా దేవుణ్ణి అందుకొరకే పిలుస్తున్నారు. ప్రభు ఎప్పుడైతే పిలిచాడో, ఏలీ ఏలీ లామా సబక్తాని పిలిచినప్పుడు, ఈ ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. కొందరు అనుకున్నారు లేక ప్రవక్తను పిలుస్తున్నారు, కొందరు అనుకున్నారు ఎవరినో పిలుస్తున్నారు, ఎవరిని అడుగుతున్నారు వచ్చి రక్షించమని. కొందరికి ఇది ఒక సామాన్యమైన ప్రశ్నగానే కొందరికి మిగిలిపోయింది. కానీ అక్కడున్న ప్రజలకు ఎవరికి కూడా వారు తెలుసుకోలేదు యేసు స్వామి ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటను అతను ఉచ్చరిస్తున్నాడని. బైబిల్ తెరవండి, కీర్తనలు 22 మొదటి వచనం. ప్రభు సిలువలో పలికిన ఈ 4 మాట కీర్తనలో 22 కీర్తన మొదటి వచనం చూస్తున్నాం. అక్కడ పలికినట్లే అక్కడ రాయబడింది, అక్కడ రాయబడినట్లే పలికాడు యేసు స్వామి. ఈ కీర్తన విలపించు కీర్తన, బాధలు తట్టుకోలేక సమస్యల చేత మొత్తబడినప్పుడు, వేదనలతో జీవితం బంధింపబడి చలిగాటం ఆడబడుతున్నప్పుడు ఈ కీర్తనలో మొదటి వచనం అక్కడ చెప్పబడుతున్నది. విలపించు కీర్తన, ప్రభు లేఖనాల నుండి చెబుతున్నాడనేది వారికి తెలియలే. ఈ ప్రశ్నలో మానవుని యొక్క పాపము, ఈ లోక పాపము తన మీద వేసుకున్నప్పుడు ఎంత ఘోరమైందో ఈ ప్రశ్నలో మనం చూస్తున్నాం. మానవుని పాపము ఎప్పుడైతే ప్రభు మీద తీసుకున్నాడో దేవునితో సంబంధం, దేవునితో సహవాసము, దేవునితో అనువాదాలు అన్ని కూడా తెగిపోయినట్టు మనం చూస్తున్నాం. సోదరా సోదరి, నీ పాపము నీవు దినదినము అధికంగా చేసుకుంటున్నావు, జ్ఞాపకం చేసుకో. దేవునితో సంబంధం, సావాసం, అనుబంధాలు తెగిపోతాయని జ్ఞాపకం చేసుకో.
ఈ దినమున ఆ ఒంటరితనం ప్రభు అనుభవించాలి. నీవు నేను అనుభవించకూడదని అందుకొరికే ప్రభు అంటాడు, నిన్ను ఎన్నడు విడువను, నేను ఎన్నడు ఎడపాయను. ఎడవాసుకునే పరిస్థితి తెచ్చుకో. ఆ రీతిగా పాపం చేస్తూనే పోకు. చేసిన పాపాలకు ఇప్పటికీ మనం సమాప్తి చెందుకుంటాం. జీవితంలో ఆ ఏడు పాపం మన జీవితాల్లో అత్యంత ప్రేమ కనికరంగా మా ప్రియ పరలోక తండ్రి సర్వశక్తిమంతుడ, నీ అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు శిలువపై పలికినటువంటి నాలుగో మాట మేము ధ్యానించినాం ప్రభు. నేను ఆశీర్వదించండి తండ్రి. యేసయ్య చేయిని విడిచిటో ప్రభా, మా తండ్రి నాయన మా చేయిని నువ్వు పట్టుకున్నట్టు కానీ ప్రభా, మమ్మల్ని దర్శించినటువంటి గొప్ప దేవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. జీవం కలిగినటువంటి గొప్ప దేవ, ఇదిగో నాయన ఈ మాటను మాను ఆశీర్వదించండి ప్రభా. నీ చేయి పట్టుకున్నాయినా నువ్వు వెంబడించినప్పుడు తండ్రి యేసయ్య నీ యొక్క హస్తాన్ని విడవకుండా ప్రభా యేసయ్య చేయటం నీ కృపాసహాయం దయచేయం వేడుకొచ్చేటి ధ్యానంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీనికి ఆశీర్వదించిన యేసు క్రీస్తు ద్వారా మీకు వినేందుకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు సిలువపై పలికిన ఐదవ మాట, ఇదిగో నేను దప్పికొనుచున్నాను. శిలువపై పలికిన ఐదవ మాట ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠంగా పరిశుద్ధ యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను ఈ మటుకు పాఠం సార్ దప్పి గొనుచున్నానటంచు చెప్పితివి కదా, ఈ పగిదిని బాధనంద నేమి నీకు ప్రయాణం చేస్తున్నా. ఒక విహార యాత్రగా ఆ ప్రాంతానికి వారు ఆ ఎడారిలో ఒక రెండు రోజుల ప్రయాణం జల్సగా సరదాగా చేసుకుందామని వెళ్ళారు. కానీ ఆ ఎడారిలో మార్గం తప్పిపోయారు. తప్పిపోయి దినాలుగా తిరుగుతున్నారు వారు ఒక ప్రాంతానికి చేరాలని. కానీ దొరకనటువంటి ఆ సమయంలో ఇంకా ఎడారిలో ప్రయాణం చేస్తున్న వారికి ఆ యజమానునికి బాగా దాహమైంది. తీసుకొని వెళ్ళిన నీరు అనుకున్న దినాలకంటే ఎక్కువైపోయింది కాబట్టి నీళ్లు అయిపోయాయి. ఇక యజమానుడు ఆ ఒంటెతో ప్రయాణం చేస్తున్నవాడు ఒంటెతో చెప్తాడు, ఒంటే నా దాహమైతుంది, మనం త్వరలో ఒక ఊరికి చేరుకుందాం, నా దాహం తీర్చుకోవచ్చు అని ఆ యజమాను చెప్తున్న కొలది ఈ ఒంటె యజమానుడా, అయితే నేను ఇంక కొద్దిగా ఎక్కువ వేగంగా నేను పరిగెత్తుతానని చెప్పి పరిగెత్తుతున్నది.
కానీ గురు కనిపించడం లేదు. యజమానుడు ఒంటెతో అంటున్నాడు, నీకమైన సూచనలు కనిపిస్తున్నాయా, దగ్గరకు ఎదురుగా ఊరు వస్తున్నట్లు అని అంటే ఒంటే యజమానుడితో అలాంటివి ఏమీ లేవని ఆ ఒంటె అయితే నీకు ఇంకా బాగా దామైతుండొచ్చు కదా, అంటే నేను ఇంకా వేగంగా పరిగెత్తుతాను నేను అని ఆ ఒంటె పరిగెత్తుతున్నది. కొద్ది దూరం వచ్చాక యజమానుడు అడుగుతాడు, వంటే ఇంకా ఊరు ఏమీ సూచన మనకు కనిపించడం లేదే, నాకు దాహం బాగైపోతుంది. అయితే వంటే యజమానుడా దిగు, దిగి నా నీడలో కొద్దిసేపు ఉండు, ఎందుకంటే వేడికి నువ్వు ఇదైతూ దాహం ఎక్కువైతుంటుంది, కనుక నా నీడలో నీవు ఉండు కొద్దిసేపు అని ఆ ఒంటె నిలబడి ఆ యజమానునికి కొద్దిసేపు నీడ ఇస్తుంది. అయినా ఆ యజమానుని దాహం ఆగలేదు, దాహము దాహం అని కొట్టుకలాగుతున్నాను ఒంటె చూచి తట్టుకోలేక యజమానుని బాధ దాహానికి తట్టుకోలేకపోతున్న ఆ వ్యాధులు చూచి ఒంటె యజమానుతో అన్నది, యజమానురా నీవు ఇక్కడ ఉండు, నేను శక్తి కొలది పరిగెత్తి పరిగెత్తి నేను ఎక్కడైనా నీకు నీరు తీసుకుని వస్తాను. ఒంటె తన శక్తి కొలది పరిగెత్తి పరిగెత్తి చివరికి నీరు తీసుకొచ్చి ఒక చిన్న తోలు సంచితో పుట్టబడిన ఆ నీరు పట్టుకొని నిలువ చేసుకునే ఆ నీటి సంచిని తీసుకొచ్చి ఆ యజమానునికి, ఇదిగో నా యజమానుడా నీ కొరకు నేను నీరు తీసుకొచ్చాను, తాగునికి తాము తీర్చుకోమని ఆ యజమానుతో ఆ ఒంటె చెప్పింది. ఎడారిలో ప్రయాణం అనుకోనటువంటి రీతిగా సమయము దినాలు అధికమైన పరిస్థితుల్లో తీసుకొని పోయిన నీరు అయిపోయిన ఆ ప్రయాణంలో ఎడారిలో దొరకనటువంటి ఆ స్థితిలో ఆ వ్యక్తికి దాహమైంది, ఆ దాహాన్ని ఆ ఒంటె తన యజమానుని దాహం తీర్చింది. అంతకంటే మిన్నైన ప్రయాణము యేసు స్వామిది. ఆ యజమానుని ఒంటె తన ప్రయాణము ఎడారిలో కానీ అంతకంటే కష్టమైన ప్రయాణము యేసు స్వామి పయనించాడు. యేసయ్య ఆ ముందు రాత్రి చివరి రాత్రి భోజనంలో మేడ గదిలో తాగిన నీరు, ఇక ఆ తరువాత గెత్సెమనే తోటకెళ్ళాడు, గెత్సెమనే తోట నుండి అతనిని కయపా దగ్గర తీసుకొని పోయారు, కయపా నుండి అతన్ని పిలాపు దగ్గర తీసుకొని పోయారు, పిలాపు దగ్గర నుండి హెరోదు తీసుకొని వెళ్ళారు, హెరోదు దగ్గర నుండి పిలాపు దగ్గర తీసుకొని పోయారు. ఆ తరువాత గొలగత ప్రయాణం సిలువను మోసుకుంటూ వెళ్ళిన ప్రయాణం, గొలగత కొండపైకి సిలువను మోసుకొని వెళ్ళాక ఆ సిలువను ఆ సిలువలో తనను విరాలు తీశాను, మేకులు కొట్టారు చేతులకు కాళ్ళకు, తలపై నా ముందు కిరీటం పెట్టారు, కూడా దెబ్బలతో రక్తం కారుతున్నది, శరీరంలో ఉండాల్సిన నీరు పొదువైపోతున్నది. ముందు రాత్రి నిద్ర లేదు, వాతావరణం చూస్తే అనుకూలంగా లేదు, ఎండ వేడి అతని నిండుగా ముంచుతున్నది. ఈనాటి ప్రయాణం యేసు స్వామిది, అయినా యేసయ్య ఈ మాటకు ముందు
తన అవసరత తీర్చుకోక ముందు తనను హింసించే వారి అవసరత క్షమాపణ వారికి కావాల్సింది. వారి అవసరత తీర్చారు. రెండవది డెస్మస్ ఈ ఊరిలో ఆ యొక్క నేరస్తులలో ఒక నేరస్తుడు కోరుకున్నటువంటి వారికి ఉన్న అవసరతను తీర్చారు. వారి కోరిక నెరవేర్చారు. అమ్మా ఆ నీడలో చూస్తున్న ఆ సిల్వర్ ఆ బుడగత ఆ కొండ దగ్గర అమ్మ నిలబడిన అమ్మ నీ అవసరతను చూచారు, తీర్చారు. తనకు దేవునికున్న సంబంధాన్ని బట్టి ఆయనకి అదే ప్రాధాన్యంగా ఎంచుకున్నాడు. ఇక్కడ ఇప్పుడు తాను తన యొక్క వ్యక్తిగతమైన అవసరతను గుర్తెరుగుతున్నాడు. నేను తప్పి వచ్చున్నాను. ఇక్కడ యేసు స్వామి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఇక్కడ సాధారణంగా మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఎంతో మంది దాహాన్ని తీర్చిన యేసుగా, నేనే జీవ జలము అన్న యేసుగా, నేనిచ్చు నీరు తాగినట్లయితే వాడికి అప్పటికి తప్పికొనడం చెప్పిన యేసుగా, నీటిని ద్రాక్షరసంగా మార్చింది యేసయ్య, నేను తప్పి నుంచున్నానని ఈ సిలువ పైన పలకడంలో ప్రభువు తాను ఈ సమయంలో తన యొక్క శరీర ఔషధతను ఆయన వ్యక్తం చేయడంలో ఆయన శ్రమ నొప్పి వేదనను కూడా మనం చూడగలుగుతున్నాం. శరీరంగా ఆయన బాధపడుతున్న బాధలను ఈ మాట వ్యక్తం చేస్తుంది. తాను శరీరంగా ఎంతగా బాధపడుతున్నాడు. ఇప్పటి వరకు ప్రజలను ఆకర్షించుకునే తన వైపు, ఇంతవరకు ప్రజలందరినీ అనేక వారిపై ప్రజల పైన ఆకర్షింప చేశాడు. తాను ఆ మాటలు మాట్లాడి హింసించే వారిపైన ప్రజల ఆకర్షణ వైపు చూపించాడు. నేరస్తుల మధ్యలో ఆయన సిలువైబడినప్పుడు డెస్మస్ వైపు ప్రజలను ఆకర్షింప చేశాడు. అమ్మా అని మూడో మాట మాట్లాడినప్పుడు ప్రజలందరినీ అమ్మ వైపు ఆకర్షించాడు. నాలుగో మాటలో దేవుని వైపు చూపెట్టాడు. కానీ మాట ఇప్పుడు ప్రజలు అందరినీ తన వైపు చూసే పరిస్థితి వచ్చాడు. ప్రజలందరూ తన వైపు చూసి జాలిపడాలని ఈ మాట చెప్పాలి. ప్రజలందరూ తన మీద జాలిపడాలని ఈ మాట చెప్పలేదన్నా, జాలిపడాలని చెప్పలేదు. కానీ మాటలో నీవు నేను తెలుసుకోవాల్సింది ఎప్పుడు చెప్తున్నా ఈ మాట అంటే, ఎప్పుడైతే పాపానికి ఆయన చెల్లించాల్సినటువంటిది అదంతా చెల్లించేశాక చీకటి ఎత్తబడినప్పుడు ఇక వెలుగు నిండుకున్నప్పుడు విమోచన కార్యములు ఇక సంపూర్ణంగా అయ్యేటువంటి ఆ చివరి క్షణాలలో అప్పుడు తన అవసరత ఎరిగాడు. తాను దేని నిమిత్తమైతే ఈ శిలువ వేయబడుతున్నాడో దాని ఆ కార్యము నిమిత్తమై అది సంపూర్ణతకు వస్తున్నప్పుడు అప్పుడు ప్రభు తన ఔషధం గురించి ఎరగడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు తన గురించి ఆలోచన చేయలేదు. ఈ మాటలో
మనం చూస్తున్నది నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు తాను మనుష్య కుమారుడు దేవుని కుమారుడు కూడా అని ప్రజలకు ఈ మాట చేత వ్యక్తం చేస్తున్నాడు. నాలో మానవ స్వభావము దైవిక స్వభావము నాలో ఉన్నది అనేటువంటిది తనను తాను వ్యక్తం చేసుకుంటున్నాడు. తను ఏమై ఉన్నాడో ప్రజలకు బయలుపరుచుకుంటున్నాడు ఈ మాట ద్వారా. చాలా సార్లు మనము ఏమై ఉన్నామో మనము చెప్పుకోవడానికి అనేక పర్యాలు వెనుకాడుతుంటాము. మనము లేనిది చెప్పుకుంటాం మన జీవితంలో. మన జీవితం ఎలాంటిదో అలాగే మనము చిత్రీకరించుకో మన జీవితం ఒకటి, మన మాటలు దానికి భిన్నంగా ఉంటాయి. మాటలు ఒకటి ఉంటాయి, మన జీవితం భిన్నంగా ఉంటుంది. కానీ ప్రభు తనను తాను ఈ మాట ద్వారా తాను ఏమై ఉన్నాడని ప్రజలకు స్పష్టపరుస్తున్నాడు. నేను మనుష్య కుమారుణ్ణి, నేను దేవుని కుమారుడు. ఈ మాటతో మనము నేర్చుకోవాల్సినది మరి ఒకటి ఏంటంటే, యేసయ్యా ఇది 5వ మాటగా పలికాడు. కానీ దానికి ముందు మాటలు చూసినట్లయితే తన యొక్క కొరత ముందు కాదు, తన అవసరత ముందు కాదు, ఇతరుల అవసరతను తీర్చాల్సింది నా ధర్మం అని తాను ఇతరుల అవసరతను ముందు తీర్చి తన అవసరత తరువాత తీర్చుకుంటున్నాడు. స్వాతపడు కా ప్రభు. ఈ మాటలో నీకు నాకు ప్రభు బయలుపరచున్నది శ్రమలో కూడా నీవు ఇతరుల అవసరత నీవు ముందుగా ఎరగడమే కాదు తీర్చడం ధర్మమని మనం బయలుపరుస్తున్నాం. యేసు స్వామి తన జీవితంలో తన అవసరత ప్రాధాన్యం కాకుండా ఇతరుల అవసరతను ప్రాధాన్యంగా చేసుకుని తాను జీవించిన వారిగా చూస్తున్నాను. ఈ దినము నీ జీవితంలో ఎవరి ప్రాధాన్యతలు ఉందో, ఎవరు అవసరతను ముందు తీర్చుకోవాలని చూసుకుంటున్నా, నీ అవసరతలా ఇతరుల అవసరత ఉందో, ఎవరి కోరికలు నెరవేర్చబిడ్డగా నేను బ్రతుకుతున్నా, ఇతరుల కోరికలు నెరవేర్చేవాడిగా, ఇతరుల కోరికలు నెరవేర్చేవాడిగా, లేదా నీ కోరికల్ని అవసరత నెరవేర్చుకునేవాడిగా దానిగా బ్రతుకుతున్నావా? ప్రభు దాహం అనేది లేకపోలే, ఉన్నా కూడా దాహాన్ని తాను ముందుగా పెట్టుకోలేదు, తన అవసరత ముందు పెట్టుకోలేదు. కానీ ఇతరుల అవసరతను ముందు పెట్టుకున్నాడు. ఈ మాటలో నీతో నాతో ప్రభు చెబుతున్నది, నాకు మాడా నాకు మాది, నువ్వు ఇతరుల కొరకు బ్రతకడం నేర్చుకో, ఇతరులను ప్రాధాన్యంగా చేసుకొని జీవించు నీ జీవితంలో. ఇతరుల కోరికలు అవసరతలు నీవు నెరవేర్చే బిడ్డ కానీ బ్రతుకొని జ్ఞాపకం చేస్తున్నావు. నీ జీవితంలో యేసు స్వామి ఒకనాడు తన అవసరతను రోమీలు తీర్చారు. దాహం అవుతుంది అని నిరుపులకు యేసు స్వామి ఆశతో చూస్తుంటే వారించింది నీరు కాదు. యేసు స్వామి ఔషధతో దాహము అని తన ఔషధ వ్యక్తం చేస్తుంటే రోమిలు ఇచ్చింది నీరు కాదు.
ఒంటె కంటే ఘోరంగా బ్రతుకుతున్న రోగి. ఒంటె యజమానులు ఎడార్లో దాహం అవుతుంది అని అంటే ఒంటె పరిగెత్తి పరిగెత్తి వెతికి వెతికి తీసుకొచ్చి యజమానునికి నీళ్ళు. అలాగే నీవు నేను కూడా ప్రభు కదా కొరకు వస్తుంది. ఒకటి కావాలని అడుగుతున్నాను ప్రభు నిన్ను నన్ను. రోమియో లేఖను మనం ప్రవర్తిద్దామా ప్రభు? ఒకటి అడుగుతున్నాను నేను నిన్ను అడుగుతున్నది ఇవ్వలేక ప్రభుకు అవసరం లేని ప్రభు కోరనటువంటిది ప్రభు ఆశపడనటువంటిది అరుమీరించినట్టు నువ్వు ఇస్తావా? లేకపోతే ఆ యజమానికి కావలసింది నీళ్ళని తెలుసుకున్నా ఆ ఒంటె వలె నీవు ప్రభువు కోరుకున్నది ఇస్తావా? ఈ దినము ప్రభు ఒకటి కావాలని అది అది నీ జీవితం నా జీవితం. ఇలాంటి గొప్ప అనుభవం దేవుణ్ణి కోరుకున్నది తీర్చిదంగా బ్రతుకుంటారు దేవుడు ఆశ్రయించుదాక. ఆమె మహోన్నత పరిశుభ్రమైన తండ్రి, ప్రత్యేకంగా ఈ యొక్క దినమున తల్లిని స్తోత్రాలు చెల్లించున్నాం. 5వ మార్చి ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి తండ్రిని స్తోత్రాలు చెల్లించున్నాం. తండ్రి గారి ద్వారా దేవా అనేకమైనటువంటి నూతనమైనటువంటి కోణంలో తండ్రి ప్రభా చక్కటి వాక్కులను ఆధ్యాత్మిక విషయాలను తండ్రి తెలియపరుస్తూ తండ్రి సవాలుగా తండ్రి ప్రభా నీకు స్తోత్రము చెల్లించున్నాం. మరి నీ కొరకు మేము ఎలాంటి దాహము కలిగి ఉన్నామో తండ్రి ప్రభా నీ దాహమును తీర్చేటువంటి బిడ్డలముగా ఈ లోకంలో మేము జీవించినట్లు నీ యొక్క ఆత్మచేత మమ్మల్ని ముద్రించి బలపరచమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు సిలువపై పలికిన 6వ మాట సమాప్తమైనది. యేసయ్య సిలువలో పలికినటువంటి 6వ మాట పరిశుద్ధులైన యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమస్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడి వాక్యం మన వీటిలో దీవించును గాక. శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమేతిహ సమాప్తమైన దంచు దిలిపి సమసితివి గదా అహమాత్మ శరణ్య విమోచక. ఆఫ్రికా దేశంలో ఒక దేశం చాలా పేదరికం, పేద దేశం. కానీ ఆ దేశంలో ఒకడు చాలా వేగంగా పరిగెత్తేటువంటి వాడు. అతడు ఎంత వేగంగా పరిగెత్తుతున్నాడు అంటే ప్రజలు ఆశ్చర్యపోయేవారు. అతని పరుగు చూసి వీళ్ళందరికీ ఒక ఆశ కలిగింది, వీన్ని ఒలింపిక్స్ లో పరిగెత్తింప చేయాలని. ఒలింపిక్స్ లో జరిగే మారథాన్ రేస్ లో వీని అందులో పాల్గొనడానికి పరిగెత్తింప చేయాలని ఆశించినటువంటి ఆ దేశం ప్ర
ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్ణయం చేస్తున్నారు. ఆ దేశంలో పేదరికం కాబట్టి పంపాలనేటువంటి కంకణము ఆశ ఉంది కాబట్టి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక దినం ఉపాసం ఉంది. దానికి సరి అయిన డబ్బును వారు పోగు చేసి ఇతనికి విమాన ఖర్చు, ఆ ఒలింపిక్స్లో ఇతడు పాల్గొనడానికి కట్టాల్సిన డబ్బు అంతేజమైంది. విమానంలో బిడ్డను పంపించారు, అక్కడ పరుగులో పాల్గొనడానికి అన్ని సరి అయినటువంటి అనుకూలత వచ్చారు. కానీ ఈ బిడ్డ పరిగెత్తడానికి సరి అయినటువంటి విలువైన బూట్లు లేవు. ఆ పరుగుకు సంబంధించిన బూట్లు బహు ఖర్చుతో కూడినటువంటిది. కానీ పేద దేశం పేద బిడ్డలు కాబట్టి కొనలేకపోయారు. ఏసుకొని పరిగెత్తడానికి సరి అయినటువంటి దుస్తులు కూడా పరిగెత్తే దుస్తులు లేవు. పరిగెత్తే దినము, పరిగెత్తే సమయం వచ్చింది. ఆ పరుగులో పాలు పొందే వారందరూ కూడా ఆ యొక్క పరుగు దగ్గరికి వచ్చారు. ఆ ప్రారంభ గీత దగ్గరికి వచ్చినప్పుడు ఇతన్ని కూడా అందరూ చూసి ఆగ్రహపరుస్తున్నారు, గేలిగా నవ్వుతున్నారు. అయినా వీడు ఏమాత్రం కూడా పొంగలేదు. నేను పరుగు పరిగెత్తాల్సింది అనుకున్నాడు, పరిగెత్తడం మొదలుపెట్టాడు. అందరితో పరిగెత్తుతున్నాడు. ఎక్కడైతే ప్రారంభమైందో 20 కిలోమీటర్ల పరుగు మారథాన్ రేస్, ఈ బిడ్డ పరిగెత్తి పరిగెత్తుతున్నాడు. రాళ్ళు కాళ్ళను పోస్తున్నాయి, ముళ్ళు పుచ్చుకుంటున్నాయి, పాదాల నుండి రక్తం కారుతున్నది, అయినా పరిగెత్తుతున్నాడు. స్టేడియంలో ముగింపు, ఇక స్టేడియంలోకి ఇక్కడ రాగానే అందరూ నవ్వారు ఒకటేసారి. అతడు అడుగు తీస్తే అడుగు వేసే లోపల రక్తపు అడుగులు ఆ స్టేడియంలో ఉన్నాయి. అందరూ నవ్వుతున్నారు, కేతలేస్తున్నారు. రే, నువ్వు ఫస్ట్ కూడా కాదు, నువ్వు సెకండ్ కూడా కాదు, నువ్వు థర్డ్ వాణి కూడా కాదు, నీవు 9వ వాణి రాయనా, ఎందుకు ఇలా నీ కాళ్ళలో రక్తం కారుతుంటే, అడుగు తీసి అడుగేస్తుంటే రక్తం అడుగులైతుంటే నువ్వెందుకు పరిగెత్తుతున్నావు? చివరికి ముగింపు తాడు దగ్గరికి వచ్చి అక్కడ స్పృహ తప్పిపడతాడు. అతన్ని నీరు చల్లి లేపి ఆ అధికారులు అడుగుతారు, ఒలింపిక్స్ అధికారులు, బాబు నువ్వెందుకు పరిగెత్తావు? నీకంటే ముందు 8 మంది పరిగెత్తి వచ్చేశారు, వారిని చూసినప్పుడు నువ్వు ఆగిపోవచ్చు కదా, నువ్వు ఎందుకు పరిగెత్తావు? నీ రక్తం కూడా కారుతుంటే పాదాలు నుండి చూడు, నీ ఒక్కసారి వెనుక తిరిగి చూడు స్టేడియంలో, నీ రక్తపు అడుగులు చూడు, ఎందుకు పరిగెత్తావు? అయ్యో చెప్తాడు, నా దేశం పేద దేశం, నా ప్రజలు పేదవారు, నేను ఈ ఒలింపిక్స్లో పరిగెత్తడానికి నా దేశస్తులందరూ ఒక దిగు పాసం ఉంది, పైసలు పోపు చేసి నన్ను ఈ పరుగు కొరకు పంపించారు. నేను ప్రారంభించడం కాదు, కానీ పరుగు ముగించడానికి, అందుకొరకే నా పరుగు నేను ముగించాను. ఈ పరుగు ముగించుకోవడానికి నా దేశం ఉపవాసం ఉంది. యేసు స్వామి కూడా
సిల్వలో యారో మాట సమాప్తమైంది అని, ముగించింది నా పరుగు అని యేసు స్వామి తాను వ్యక్తం చేస్తున్నాడు. నన్ను ఈ లోకంలోకి నా పరలోకపు తండ్రి తన కుమారుడుగా నన్ను పంపించింది తన యొక్క ఉద్దేశాన్ని ప్రణాళికలను ఆశయాలను అన్నింటినీ నెరవేర్చడానికి నన్ను పంపించాడు. కానీ మధ్యలో నిలిచిపోవడానికి కాదు. నేను ఈ మాట చరిత్రలో చూసినట్లయితే అని వారు బానిసలు యజమానులు అప్పగించినటువంటి పనులను వారు ముగించినాక వెంటనే ఆ పని వారు బానిసలందరూ కలిసి ఈ మాట ద్వారా గట్టిగా విజయంతో మేము ముగించాము సమాప్తమైంది అని వారు గట్టిగా కేక వేస్తారు యజమానులు వినడానికి. యజమానుడా, నువ్వు మాకు అప్పగించిన పనిని మేము సమాప్తం చేశాము. యేసు స్వామి కూడా సిలువలో సమాప్తమైంది అని పలకడంలో ఈ పలుకు దుఃఖంతో కాదు, బాధతో కాదు, సమిపతో కాదు, వేదనతో కాదు, కానీ ఇది విజయంతో కూడిన కేకని. ఇట్స్ అ విక్టోరియస్ క్రై. ఎందుకు ఇది విజయంతో కూడిన కేకనంటే తండ్రి తన కుమారుడైన యేసు ప్రభువుకు అప్పగించినటువంటి అనేక పనులలో పరిచర్యలో అనేకమైనటువంటి ఆ యొక్క సేవలో ఎన్నో అడ్డులు వచ్చాయి, ఎంతోమంది అడ్డుపడ్డారు, ఎన్నో అవంతరాలు కలిగాయి. కానీ అవన్నింటినీ దాటుకొని వాటిని జయించి ఏ పని నిమిత్తమై పరలోకపు తండ్రి తన కుమారుని భూలోకంలో పంపించాడు అవన్నింటినీ దాటుకొని ముగించినందుకు సమాప్తమైందని విజయంతో కూడిన కేక. ఏ సమాప్తంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు సమాప్తం అనే పలుకులో జ్ఞాపకం చేస్తున్నాడు నన్ను తండ్రి. ఏ ఉద్దేశము, ఏ పరిచర్య, ఏ ప్రణాళికతో పంపించాడో మనుషులరా, మీరు ఆపలేకపోయారు. మీరు ఊహించి వేసిన ప్రణాళికలు అవి నేను ముగించలేకుండా ఆపలేకపోయాయి. వాటన్నిటి పైన నేను జయించాను అని ఈ కేక చెప్తుందని. ఈ కేకలో ప్రభుని ఎన్నో రకాలుగా అడ్డుపడినటువంటి వారికి, ఎన్నో రకాలుగా అడ్డుపడినటువంటి అనేక విషయాలు అవి ప్రభుని ఆపలేకపోయాయి. నీ క్రైస్తవ యాత్రలో కూడా నిన్ను రక్షించుకొని నిన్ను ఎన్నో గొప్ప ఈవులతో ఆశీర్వాదంతో దీవెలతో నింపిన నీ ప్రభు నిన్ను నేను ఆశపడుతున్న ఒక కేక ఇదే. ఈ కేక తండ్రిని పొలకు తండ్రిని ఎంత సంతోషపరిచిందో. దేవుని ఫాదర్ రిజాయిస్. పొలకు తండ్రి సంతోషపడ్డాడు కదా ఈ కేకతో. నీ జీవితంలో ప్రభుని సంతోషపరిచే కేకం కదా. నీ జీవితంలో ప్రభు ఇలాంటి కేకని ఒక దినం పెట్టడానికి, ప్రభు వినడానికి ఆశపడుతున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు మన ప్రభు. ఏమి సమాప్తమైంది? సమాప్తమైంది ఏంటి? ఏ పని నిమిత్తమై, పరిచర్య నిమిత్తమై పదలకు తండ్రి పంపించాడు.
రక్షించడానికి, లోకాన్ని రక్షించడానికి నన్ను పంపించిన ఆ రక్షణ కార్యము నేను సమాప్తం చేశాను. రెండవది అధికారులు ప్రజలు యేసు స్వామి అడలా చేస్తున్న మూర్ఖపు క్రియలు సమాప్తమైపోయాయి. పాత నిబంధనలో రాయబడిన ప్రవచనాలు అన్ని కూడా నెరవేర్చబడ్డాయి, అవి సమాప్తమైపోయాయి. పాత నిబంధనలో పాటించిన సిద్ధాంతాలు, ఆచారాలు మరియు సాంప్రదాయాలు, అలవాట్లు అన్ని కూడా సమాప్తమైపోయాయి. ఇక బలం లేవి, నో మోర్ సాక్రిఫైసెస్. పాపాల నిమిత్తమై మానవులు అర్పించేటువంటి ఆ అర్పణలు, బలులు ఇక సమాప్తమైపోయాయి. యాజకులు దేవాలయంలో బలులు అర్పించడానికి ఏర్పరచబడినటువంటి ఆ యాజకులు ఆ బలులు అర్పించడం సమాప్తమైపోయింది. ఇప్పటి సిల్వర్ వేయబడిన క్రీస్తు సువార్త చాటించడం ప్రారంభం. ఒకటి సమాప్తమైందండి, ఒకటి ప్రారంభమైతున్నది. ఇఫ్ సంథింగ్ ఈస్ ఎండింగ్, సంథింగ్ న్యూ ఈస్ స్టార్టింగ్. ఒకటి సమాప్తమైంది, ఒకటి ప్రారంభమైంది. ధర్మశాస్త్రం సమాప్తమైంది, సువార్త దేవుని కృప ప్రారంభమైంది. ప్రియ సోదరి సోదర, ఈ సమాప్తమైందనే గ్యాక ఆనాడు పరలోకపు తండ్రిని ఎలా సంతోషపెట్టేదో, ఈ గ్యాక యేసయ్య తండ్రిని సంతోషపెట్టే గ్యాక ఎలా చేశాను నీ చిత్తం. ఈ దినం ఉండాలని ప్రభాషణ నీతో నాతో ఎవరో మాట ద్వారా మాట్లాడుతున్నాను. దేవుడు అట్టి భాగ్యం ఏసయ్య తండ్రిని సంతోషపెట్టిన గేక నీ నా జీవితంలో కూడా ఏసయ్య సంతోషపెట్టి ఆ గొప్ప విజయంతో కూడిన గేక దేవుడు మనందరికీ దయచేయు గాక. ఆమేన్. మిగిలిగా ప్రేమిస్తున్న మా పేపర్లో తండ్రి సర్వశక్తిమంతుడా, నీ అద్వితీయ కుమారుని లోకమునకు పంపించలే కాక తనకు మీరు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యతను ప్రభువా మోగించడంలో శిలో మీద చేసినటువంటి గొప్ప త్యాగాన్ని బట్టి, ఓర్పును బట్టి, సహనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రక్షణ కార్యము ముగించి సమాప్తమైనదని ప్రభువా తను చెప్పినటువంటి ఈ యొక్క మాటలు ఎంతో లోతైనటువంటి సత్యాలను మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు, వినిపించినారు. ఇందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రియ పరలోకపు తండ్రి, మేము కూడా ప్రభా నీ పిలుపుని అందుకొని నేను వెంబడిస్తున్నటువంటి మేము మా జీవితాలను కూడా ప్రభా నీ సన్నిధి చేయొచ్చు వరకు ప్రభా సరైనటువంటి విధంగా ముందుకు వెళ్ళడానికి సాధించాను వేడుకొచ్చున్నాం. అంతేకాకుండా ప్రభా మీరు కార్యము చేసి ఆయన మోదించి ప్రభా మీరు నేను మీ శిశువులకు అప్పగించిన శిశువుల ద్వారా ప్రారంభమైనటువంటి ఈ గొప్ప పరిచయం ఎదుగు ప్రభా మేము కూడా కొనసాగిస్తున్నాం. దయచేసి మాకు తోడైంది ప్రభా. మేము నీ సన్నిధిలో నాయన చిరత పర్యంతం మీ యొక్క దూతల చేత మమ్మల్ని ఎత్తి పట్టుకోమని యేసుక్రీస్తు ద్వారా మీకు విధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు సిలువపై పలికిన ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రభు శిలువపై పలికిన ఏడవ మాట ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠంగా పరిశుద్ధ లూకా సువార్త 23:46 లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలా చెప్పి ప్రాణము విడిచాను. ఈ మటుకు బైబిల్ పాఠం సార్. అప్పగింతు తండ్రి
ఒక గ్రామంలో తండ్రి కుమారుడు, వీరిరువురు ఒక కుటుంబంలో బ్రతుకుతున్నారు. ఆ చిన్న కుమారుడు కన్నదినముననే తల్లి నిద్రించింది. తండ్రి తన కొడుకును కన్నదినము నుండి అనుక్షణము తల్లి ప్రేమను, తండ్రిగా తండ్రి ప్రేమను కూడా ఇస్తూ ఆ చిన్న బిడ్డను పెంచుతూ వచ్చాడు. బిడ్డ ఎదుగుతున్న కొలది తండ్రి ఇక కూలి పనికి వెళ్ళకపోతే గడవదు అనేటువంటి పరిస్థితులలో ఇక కుమారుడితో రోజు ఇంట్లో ఆ బిడ్డను వదిలి తాను కూలి పనికి ఎంత దూరంలో పోయేవాడంటే తన ఇల్లు కాని దృష్టి ఎంత దూరం ఉంటుందో అంతే దూరంలో పనికి వెళ్ళేవాడు. రోజు ఇంట్లోకి వెళ్ళి పనికి వెళ్ళకముందు తండ్రి ఆ చిన్న బాలుతో చెప్పేవాడు, నానా ఇంటిలో దేనితోనైనా ఆడుకోనన్నా కానీ అగ్గితో మాత్రం మంటతో ఆడుకో అని రోజు తండ్రి చెప్పి వెళ్ళేవాడు. ఈ చిన్న బాలుడు ఎదుగుతూ వచ్చిన బాలుడు నాన్న రోజు కూలి పనికి వెళ్ళేటప్పుడు అన్నిటితో ఆడుకోమన్నాడు కానీ అగ్గితో ఎందుకు ఆడుకోవద్దని చెప్తున్నాడని ఆ చిన్న బిడ్డ ఆ దినము ఆ అగ్గితోనే ఆడుకోవడం మొదలుపెట్టాడు. అనుకోకుండా ఇల్లు తగలబడింది. ఈ చిన్న బాలుడు ఆ ఉన్నటువంటి ఆ కింద భాగము ఇల్లు తగలబడినప్పుడు తట్టుకోలేక వేడికి ఇంటి మీదికి పరిగెత్తేదాడు. మీదికి పరిగెత్తాక కూడా ఆ మంటలో పైభాగం కూడా చెలరేగాయి. ఆ పిల్లోడు గట్టిగా కేకలు వేస్తున్నాడు. దూరంలో తండ్రి పన్నిలో లీనమై చూడనటువంటి పరిస్థితుల్లో తాను చూచినప్పుడు అప్పటికే మంటలు చెలరేగిపోయాయి. కొడుకు కేకలు వినడం మొదలుపెట్టాడు. పరిగెత్తొచ్చాడు. పరిగెత్తొచ్చి ఆ తండ్రి కేకలేస్తున్నాడు, నా కుమారుడు నువ్వెక్కడున్నావు, నా కుమారుడు అని గట్టిగా కేకలు వేస్తుంది. బాలుడు అంటున్నాడు, నాన్న నేను మంటల్లో ఉన్నాను, నా చుట్టూ మంటలు ఉన్నాయి నాన్న, నాన్న ఈ మంటలకు పొగలకు నీవు కనిపించడం లేదు నాన్న నాకు. తండ్రి అన్నాడు, నా కుమార నేను ఇక్కడ కింద నీ కొరకు నా చేతులు చాచి ఉంచాను నాన్న. బిడ్డ నువ్వు దొరుకున్నా దొరుకు అని అడుగుతున్నప్పుడు ఆ చిన్న బాలుడు అంటున్నాడు, నాన్న నువ్వు ఎక్కడున్నావు నాకు కనిపించడం లేదు నాన్న, ఈ పొగలు నా కళ్ళల్లో చూచుకొని కన్ను చూడలేకపోతున్నాను నాన్న, నువ్వెక్కడ చేతులు చాచావో నువ్వెక్కడున్నావో నాకు కనిపించడం లేదు నాన్న, నేను ఎలా దొరుకాలి నాన్న అని అడుగుతున్నప్పుడు ఆ తండ్రి అంటాడు, బిడ్డ నువ్వు నన్ను చూడలేకపోతున్నావు కానీ నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు దొరుకు, నువ్వెక్కడున్నావో నాకు తెలుసు నాన్న అని నేను అక్కడి మీద కింద చేతులు చాచాను, నువ్వు దొరుకు బిడ్డలు అన్నప్పుడు తండ్రి మాటలు నమ్మి కొడుకు ఆ మంటల నుండి ఆ మీద నుండి దొరికాడు. దొరికిన మరో క్షణం తండ్రి చేతిలో క్షేమంగా పడ్డాడు బిడ్డ. ఆ తండ్రి చేతిలో ఒడిలో ఒలికి వచ్చేసాడు. ఆ కుమారుడు నన్ను గట్టిగా పట్టుకున్నాడు. అలాగే యేసు స్వామి శిలువలో వేలాడుతున్నప్పుడు, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నప్పుడు
చివరి మాట తాను తండ్రికి అప్పగించుకోవాలని ఆశపడ్డాను. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాననే మాట. ఇది కీర్తనల 30వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తాం. ఇది యూదుడు ప్రతి రాత్రి పండుకోకముందు చెప్పే ప్రార్థన. ఇది యేసు స్వామి, అమ్మ నాన్నలు అతనికి నేర్పించిన ప్రార్థన. రాత్రి పండుకోకముందు అమ్మ నాన్న నేర్పిన ప్రార్థన మర్చిపోలేదు ప్రభు. ఒక సందర్భంలో ఎవరికి తన జీవితాన్ని అప్పగించుకోవాలనే పరిస్థితుల్లో అమ్మ నాన్న నేర్పిన ప్రార్థన జ్ఞాపకం వచ్చింది. నా తండ్రికి నా ఆత్మను అప్పగించుకుంటాను. చాలాసార్లు కష్టాలలో మన పిల్లలు బాగుంటాం, ఈ వైపు చూడాలని తెలియదు, కష్టాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటాం, పరిస్థితులు తట్టుకోలేక మానసిక వేదనలు గురవుతుంటారు. ఎందుకంటే బిడ్డలకు మనం కథ నేర్పలేదు. చిన్ననాడు బిడ్డలకు నేర్పాల్సిన ప్రార్థన నేర్పలేదు. ఈ పరిస్థితులు యేసు స్వామి తననుకున్నాడు, నేను నా తండ్రి చేతికి నా ఆత్మను అప్పగిస్తాను. ఈ మాట ప్రభు తన ప్రాణాన్ని ధైర్యంగా తాను ఎదుర్కొంటున్నాడు. చివరి క్షణాలు నేను మరణించిన నేను ధైర్యంగా మరణిస్తున్నాను, ఎందుకంటే నా ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకుంటున్నాను. తన తండ్రి పరలోకపు తండ్రి సన్నిధిని తను అనుభవించాలి. పరలోకపు తండ్రి వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోకపు తండ్రి సన్నిధిని, పరలోకపు తండ్రి యొక్క వాగ్దానములను, ప్రమాణములను తాను గుర్తుకు తెచ్చుకున్నాను. మరణించకముందు ధైర్యంతో మరణించడానికి తోడ్పడింది. ప్రియ సోదరి సోదర, నీ పిల్లలకు ఎంతకాలమైతే నేను రాత్రి ప్రార్థన చేయకుండా నీ బిడ్డలను నిద్రపరిచాను. How many nights have passed away? ఎంత కాలమైంది నీ పిల్లలకు దేవుని సన్నిధి అనుభవం లేకుండా నీ బిడ్డల జీవితాలను సంరక్షణ ప్రకటించాను. ప్రభు గొప్ప వాగ్దాన ప్రమాణాలు నీ బిడ్డలకు తెలిపి యొక్క జ్ఞాపకం చేయకుండా ఎంతకాలమైంది. మరణ పరిస్థితుల్లో ప్రభు అమ్మ నాన్న నేర్పినవి జ్ఞాపకం చేసుకున్నాడు. అమ్మ నాన్న రుచి చూపెట్టిన దేవుని సన్నిధిని గుర్తించుకోగలిగారు. ఏ అనుభవిస్తున్నావు మనకు నీ పిల్లలకు? సహోదర, నీ కుటుంబానికి ఎటువంటి అనుభవిస్తున్నావు? నీ జీవితంలో ఎటువంటి సన్నిధిని నీ బిడ్డలకు అనుభవిస్తున్నావు? ఎటువంటి వాతావరణము నీ పిల్లలను పెంచుతున్నావు? నేను కొన్ని పర్యాలు కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు తల్లిగారు
ఇంట్లో దేవుని సన్నిధి ఉన్నదని. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు తల్లిగారు అటుంటది దేవుని సన్నిధికి చూస్తున్నారంటది. నీ జీవితంలో నువ్వు అలాంటి దేవుని సన్నిధిని నీ బిడ్డలకు అలవాటు చేస్తే కష్ట సమయాల్లో బాధల్లో తొందరలో ఇబ్బందుల్లో ధైర్యం తెచ్చుకుంటారు, నమ్మకాన్ని పుట్టించుకుంటారు. నేను ఇక్కడ ఒంటరి వాడిగా లేను, నేను ఇక్కడ ఒంటరి దానిగా లేను, నా దేవుడు నాతో ఉన్నాడు. అనుభవించారు కాబట్టి, తల్లి తండ్రి అనుభవించారు కాబట్టి ఆ దేవుని సన్నిధి అనుభవము తాను పూర్తి అందుకే ధైర్యంగా చనిపోతున్నాడు. ఎందుకొరకు తండ్రికి తన ఆత్మను అప్పగించుకోవాలనుకున్నాడు? అక్కడ దేవుని సన్నిధి ఉందని హింసించే రోమా సైనికులు అధికారులు ఉన్నారు, యూద పెద్దలు అందరున్నారు, కానీ నా తండ్రి చేతికి నా అప్పగిస్తాను. వీరికి నేను అప్పగించుకుంటే వీరు నన్ను పట్టుకుంటారు, ఈ రోమీలు నన్ను బంధిస్తారు, ఈ యూద నాయకులు మత పెద్దలు వీరందరూ నన్ను నేరస్తుడిగా ముద్ర వేస్తారు, కొడతారు, నన్ను దిగంబరిగా చేస్తారు, నా బట్టలు ఇప్పేస్తారు, నా తల మీద ముళ్ళ కీటం పొందుతారు, నా శరీరంలో మన మీద కుదిరిస్తారు. ఈ మాటలు చూస్తే ఇక్కడ నాకు ఈ మతాది కాదు, ఈ రోమీయులు నాకు తండ్రి కావాలి, నాకు తండ్రి కావాలి. సైంటిస్టులు వారు ఒక ఎత్తైన కొండపైన వింత వింత పుష్పాలు ఉన్నాయని తెలుసుకొని ఈ పుష్పాల పైన ఎంతగానో కనుక్కుంటున్న అనేక సైంటిస్టులు కొంతమంది ఆ కొండ ఎక్కాలని ఆ కొండ దిగుబాటున ఉన్నారు. ఇక ఎక్కడానికి వారు సిద్ధపడుతున్నప్పుడు ఆ కొండను బాగా ఎరిగిన వారు ఎవరైనా దొరుకుతారేమో అని
చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు ఒక చిన్న బాలుడు కొండ దిగి వస్తున్నాడు. దిగి వస్తున్నప్పుడు ఈ సైంటిస్ట్ అడిగారు, బాబు ఈ కొండ గురించి మీకు తెలుసానంటే, ఆ బాలుడు అంటాడు, అంకుల్ నేను పుట్టింది ఏ కొండ పైన, నేను బ్రతుకుతున్నది ఈ కొండ పైన, ఈ కొండ గురించి నాకు అన్నీ తెలుసు అంకుల్. అయితే బాబు మాతో కొన్ని రోజులు ఉండగలుగుతావు నాన్న, నీకు కావలసింది మేము ఇస్తాం బిడ్డ, నువ్వు మాతో ఉండాలి, ఈ కొండ అంతా మాకు చూపెట్టాలి అని అంటే ఆ బాలుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని కొన్ని రోజులుగా వెళ్తున్నారు కొండల పైన. ఒక పెద్ద లోతైన లోయ వచ్చింది. ఆ లోయలో అడుగు భాగాన ఒక వింతైన పుష్పము ఈ సైంటిస్టులు కూడా ఎప్పుడు చూడనటువంటిది. వారు బైనాక్యులర్స్ పెట్టి వారు చూసి ఆ పుష్పము కావాలని వారు పట్టుబట్టారు. ఆ బాలుడు అడుగుతున్నారు, నాన్న ఆ లోయలో అడుగు భాగంలో అక్కడ కనిపిస్తున్న ఆ పుష్పం ఉన్నదే, ఆ పుష్పం కావాలి, అక్కడికి ఎలా పోవాలి అని అడుగుతున్నప్పుడు ఆ బాలుడు చెప్తాడు, అంకుల్ ఇప్పటి వరకు నేను ఏ మనుషుడు కూడా ఆ లోయ అంత దిగు భాగం పోయినట్టు నేను చూడలేను, అక్కడికి వెళ్ళడానికి దారి కూడా నాకు తెలియదు. కానీ సైంటిస్టులు వారన్నారు, నాన్న ఏది ఏమైనా ఆ పుష్పం మాకు కావాలి, మాకు కావాలి ఆ పుష్పం అన్నప్పుడు ఆ బాలుడు అన్నాడు, అంకుల్ కష్టం అంకుల్, ఆ లోయ లోతైనది, అది దిగడం కష్టమా కాదు. అయితే ఆ సైంటిస్ట్లు ఆ బాలుడితో చెప్పారు, బాబు ఒక శాస్త్రం నువ్వు ఒప్పుకుంటే మా దగ్గర చాలా పొడవైన తాడున్నది, బలమైన తాడున్నది, ఒక కొన నీకు కడతాను నాన్న, కట్టి ఇదిగో మాలో ఉన్న ఒక బలమైన అంకుల్ని వచ్చుడు, ఈ అంకుల్ అడుగుకో చివరి కొన కడతాం, నిన్ను మెల్లగా దించుతా మా లోయలోకి, నువ్వు ఆ పుష్పాన్ని తెంపినప్పుడు మళ్ళా మేము నిన్ను పైకి ఇలా ఉంటాము కాడు పట్టుకొని. ఈ మాట వినగానే పరిగెత్తిపోయాడు. పరిగెత్తుతుంటే ఈ సైంటిస్టులు కేకలు పెడుతున్నారు, బ్రతికులాడుతున్నారు, నన్న దారో బాబు పరిగెత్తకు, నువ్వు కావాలి మాకు, నువ్వు రావు అడుగుతుంటే. వాడు పరిగెత్తిపోయినాడు. కొద్ది క్షేమైనాక, కొద్ది సమయమైనాక తను వచ్చాడు, తనతో పాటు ఒక వ్యక్తిని కూడా తీసుకొచ్చాడు. ఆ బాలుడు అన్నాడు, అంకుల్ ఒక కోన తాను నాకు కడతానన్నాడు కదా, ఇంకొక కోన ఇతనికి కడితే అప్పుడే నేను దిగుతానన్నాడు. ఆ సైంటిస్ట్ అన్నారు, ఒరే బాబు ఈ పక్క చిక్కిన వానికి కడితే ఏం లాభం రా, ఈ అంకుల్చుడు ఎంత దొడ్డుకున్నాడు, ఎంత బలాఢ్యుడిగా ఉన్నాడు, నిన్ను లాగం కూడా లాగలేడు, అంత పక్కవి ఉన్నాడు, ఆ వ్యక్తి కడితే ఏమైతుంది రా. ఈ దినమున
నీ కష్టాలను నేను బయటికి రావడానికి, నీ బాధల్లో నుండి నిన్ను బయటికి తీసుకురావడానికి, నీ కన్నీటిలో ఎవరు కృషించిపోకుండా నేను బయటికి తీసుకురావడానికి, నిన్ను లేపడానికి నీ ఎవరి చేతికి అప్పగించాలని ఆశపడుతున్నా. విశ్వాసంలో పడిపోయావు, ఆత్మీయంగా వెళ్ళిపోయావు, ప్రార్థన దీపం మారిపోయిందా తండ్రి, చేతిలో పనిచేవా తిరిగి లేకపోతా నీ జీవితాన్ని అనుకుంటాను. ఈ పాట అప్పుడు తెలియదే ఉంటాను, ఈ మాటలు ప్రభు తనలో ఉన్న అప్పచ్చలిదేమో, నువ్వుంటే చాలు నా తండ్రి, నువ్వుంటే నా చాలు, ఏదైనా నువ్వు నేను పడవాల, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మీద చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. అప్పగించుకున్నాం మన జీవితం, మరణం నుండి పునరుద్ధానం వరకు ప్రభుని ఎలా తండ్రి నడిపించాడు, నిన్ను కూడా అలా నడిపంలో ప్రభు నిన్ను నడిపిస్తాడు. తన చేతికి మనం అప్పగించుకుందాం, అప్పగించుకునే అనుభవంతో మన జీవితాలను ఆశీర్వదింపజేస్తున్నాం. దేవుని మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నత పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. సిలువలో మీరు పలికినటువంటి 7వ మాట ద్వారా చక్కటి సందేశమును తండ్రి ప్రభా మేము కన్ను విని ఎరగనటువంటి నూతనమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో దేవా యొక్క వాక్యమును వినేటువంటి కృప మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మా తండ్రి గారి ద్వారా తండ్రి ప్రభా 7 మాటలను వాటిలో ఉన్నటువంటి పరమార్థమును గ్రహించేటువంటి విధంగా తండ్రి స్తోత్రం చెల్లించున్నాం. మరి మా ప్రభా తండ్రి గారికి ఇస్తున్నటువంటి మంచి జ్ఞానమును బట్టి నీకు వందనాలు స్తోత్రం నాయన. మరి విత్తబడినటువంటి ప్రతి మాటలో ఒక నూతన దృక్పథంలో నూతన కోణంలో తండ్రి ప్రభా ఈ సంవత్సర కాలంలో తను మేము వినేటువంటి కృప మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా అతి వాక్కులను వినడమే కాదు వాటిని వారి యొక్క జీవితాల్లో అన్వయింప చేసుకొని వాటి ప్రకారం జీవించటకు న్యాయాత్మకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునే కృప వాక్యం ఇచ్చినటువంటి ప్రతి కుటుంబానికి దక్షిణ ఇండియా సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యునికి దేవుడు అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, మరి యొక్క వాక్యం ఉంచినటువంటి మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున శుభములను తెలియజేస్తున్నాను. ఈస్టర్ ఆరాధన ఉదయం
5 గంటలకు లైవ్ లో ప్రసారం అవుతున్నది కావున దయచేసి క్రైస్తవ సంఘ బిడ్డలైనటువంటి వారు ఉదయం 5 గంటలకే ఈస్టర్ దినమున మరి ఇచ్చి ఆధారంలో పాల్ పంపులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ యొక్క అర్పణలను కూడా మరి మీరు ఆ దినమున ప్రత్యేకంగా తీసి బైబిల్లో పెట్టి మీరు దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క అర్పణలను ప్రభు యొక్క సన్నిధానంలో మరి చెల్లించవలసిందిగా తెలియజేస్తున్నాం. మనమందరం లేచి నిలబడి ఉండగా కీర్తన పుస్తకంలో నుంచి 442వ కీర్తన పాడుతుంటుండగా మన యొక్క అర్పణలను ప్రభువులకు మనము సమర్పించుదాము. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నండిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నండిని, నీవు నాతో నుండి దయ్యం నీచి నడుపు రక్షక. ఆమేన్.
నీ చిత్తం పర్వతమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చాలా. మా జ్ఞానాలు మేము మాకు దయచేయము. మాటలు ప్రార్థన చేసిన వారిని మేము క్షమించుకుంటారు. మా ప్రార్థన క్షమించుము. మమ్మల్ని శోధన దేవాశిష్టాలు తప్పించు. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరమైన స్వామి ఆమేన్. యెహోవా దేవుని యొక్క ప్రేమ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సకలాశీర్వాదాల దీవెనలు మనందరికీ దేవుడు సదాకాలం దయచేయుగాక. ఆమేన్. మనకి
మరి కేవలం ప్రభువాకే పరిపూర్ణమైనటువంటి మనందరికీ తండ్రి గారి యొక్క ప్రసంగం